Era Joel Bonava. Yana Joel? Uncle praise the Lord, Uncle. Praise the Lord. Bonava? Uncle Bonava. Uncle. So what part of Vinava? Uncle Vinan, Uncle. And the status la petalanki try chestunnan, Uncle. Status la audio pettagalava? Ante manam dani chinna video file la chesukoni text edina pettukoni chesukochu. Adhe aa paate text cheyadu appudu. Adhe Uncle. Lyric undu kada. Lyric image cheyi. ఓహో ఇప్పుడు వచ్చింది అంకుల్ ఐడియా. చరణాన్ని ఇమేజ్ చేసేసే ఆ చరణమే అక్కడ ఉంచు, ఆ ఆడియో పెట్టు, ఒక ఫైల్ చేయవు. ఒక్కొక్క చరణం పల్లవి అలా ఈ నైట్ ఒకసారి చేసి మీకు పంపిస్తాను అంకుల్. పంపించిన అంటే ఏంటంటే కొంచెం సింపుల్ గా సువార్త అందించడానికి బాగుందని అలా ఐడియా వచ్చింది అంకుల్. 400 రోజుల పాటు చేయొచ్చు అది. రోజు తప్ప ప్రతిరోజు ఒకటి చేసుకుంటూ వెళ్ళాం అనుకో, 400 రోజులు నాన్ స్టాప్ గా సువార్త చేస్తాం కదా. అదేనండి అంకుల్, కొంచెం ప్రార్థన చేయండి. వచ్చే వారి నుండి ఇంకా మన సాంగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. ఎస్ నైనా తప్పకుండా. రాజేష్ గారు ఇంక రాలేదు. ఓకే మహేంద్ర బాగున్నావా? జాన్ గారు 4 గంటల నుండి నాన్ స్టాప్ గా ఉంటాయండి ఇవన్నీ, ఓవర్ లైఫ్ అయిపోతుంటాయి అనమాట. చూస్తున్నారండి, మీరు చాలా బిజీ, అసలు కంటిన్యూస్ గా ఇలాగ ఎలా కనెక్ట్ చేస్తున్నారు, చాలా ఓపిక మీకు. కరెక్ట్ గా ఎన్ చేయడం అవ్వదండి, ఒక్కోసారి 5-10 నిమిషాలు అటు ఇటు అవుతుందండి. అప్పుడేమవుతుంది, ఈ గ్రూప్ లో ఉండేవాడు అందరూ జాయిన్ అయిపోతూ ఉంటారు. అవునవును అవునండి. అంటే మీరు టైం కూడా పాటించమని మీరు స్ట్రిక్ట్ గా చెప్తుంటారు కదా జాయిన్ అయ్యే వాళ్ళకి. మీరు మ్యూట్ లో ఉన్నారు. కొంతమంది ముందే జాయిన్ అయిపోవడం అలవాటు అండి వాళ్ళకి. అవునండి, చాలా జూమ్ మీటింగ్స్ పావుగంట ముందే స్టార్ట్ చేస్తారు కదండి, మనకేం అవకాశం లేదు. అవునండి, మీరు 405 చరణాల పాటని అసలు రాశారు కానీ రికార్డింగ్ ఎలా చేశారండి బాబు? నాకు అర్థం కాదు. ఒక ఫ్యామిలీ సాయం చేస్తా సార్, నాకు ఒక ఫ్యామిలీ మార్నింగ్ టు ఈవినింగ్ చేస్తామండి. డెఫినెట్లీ ఇది వరల్డ్ రికార్డ్ అయి ఉంటదండి. ఏమో మరి అవన్నీ మాకు తెలియదు కదా, ఎందుకంటే అంత రాసింది మేము నేనైతే వినలేదు మరి. అంటే దేవదాస్ అయ్య గారు 160 చరణాలు రాశారు సార్. సాయి గారు పెద్ద పాటి 160 చరణాలు.
అలాగండి. కాబట్టి 400 చేరాలి అంటే మరి మీరు అన్నట్టుగా కనీసం తెలుగు భాషలోనే రికార్డ్ అవ్వచ్చు. ఏం రాజేష్ గారు ప్రెసిడెంట్ సార్ ప్రెసిడెంట్ అండి, అవునండి తెలుగు భాషలో రికార్డే అండి. అది ఇప్పుడు ఇంకే భాషలో ఎవరు రాశారు, ఏ తరంలో ఎవరు రాశారు తెలియదు కాబట్టి తెలుగు భాషలో రాసి తెలుగు వరకు అయితే మాత్రం ఎవరు 400 చరణాలు రాసిన వాళ్ళు ఎవరు లేరు. సో అది మీరే అది చేయగలిగారు. అయితే ఒకటండి 100 చరణాల వరకు నేను ఒక్కడే చేశానండి, ఆ తర్వాత అందరు సహాయం తీసుకున్నాను. అందరు అంటే పాటు కాదు జస్ట్ థాట్స్ ఇవ్వండి. ఒకళ్ళు అన్నారు ఆజ్ఞలు చేయొచ్చు కదా అంటారు, సరే ఆజ్ఞలన్నీ రాశాను, ధన్యతలు చేయొచ్చు కదా ధన్యతలు అలా అనమాట. మొదటిసారి నాతో మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే అంకుల్ స్వార్థ ప్రకటనకి వెళ్ళిన ప్రతిసారి ఒక్కొక్కరి ముఖంలో ఉన్న ప్రశ్నని ఒక జవాబుగా రాయడం కొరకు చేశారని చెప్పారు. ఎస్ అవును అవును అవును, స్వార్థకి వెళ్ళేటప్పుడు ఆ ప్రజల ముఖాల్లో కొన్ని ప్రశ్నలు కనబడుతున్నాయంట, మీ దేవుడు ఏం చేయగలడు, ఏం చేస్తాడు, ఏం చేశాడు అన్న ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు జవాబులుగా వచ్చిన పాటలు ఇవన్నీ ఆ చరణాలన్నీ. ప్రైజ్ లార్డ్ రాజేష్ గారు. యా ప్రైజ్ లార్డ్ సార్, బాగున్నారా? ప్రైజ్ లార్డ్ అండి మాస్టర్ గారు. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా, అందరికి ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఎవరో గెస్ట్లు ఉన్నారు మనకి మేరీ గారి ఇంట్లో, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. అవునండి చక్రవర్తి. అమ్మా ప్రశాంతి గారు బాగున్నారా? బాగున్నా అండి. నమస్తే. నమస్తే అమ్మా. చక్రవర్తి గారు నమస్తే అండి. మరి మా మేరీ గారు రాసిన పాటలు విన్నారా మీరు, వీడియోలు చూసారా? విన్నామండి. వండర్ఫుల్. మరి ఆ పాటలు మీ మీ మొబైల్ ఫోన్ లో పెట్టుకుని మాట మాటకి వింటూ ఉండాలి. ఎందుకంటే మేరీ గారు దానికోసం ఎన్నో గంటలు కష్టపడ్డారు, ప్రకాష్ గారు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారు. ప్రకాష్ గారు ప్రొడ్యూసర్ అన్నమాట. రిటైర్ అయ్యాక 1 లక్ష రూపాయలు నాకు ఇచ్చేయమన్నానండి. అయితే మీరు ముందే మా శామ్యుల్ గారితో బడ్జెట్ పెట్టండి, 1 లక్ష రూపాయలకు 20 పాటలు చేయాలని ముందే మాట తీసుకోండి అన్నాను. నేను అడుగుతాను పాస్టర్ గారిని, 1 లక్ష రూపాయలు గారిని కూడా అడుగుతానని చెప్పారండి. మరేమే అడిగాను, 1 లక్ష రూపాయలు ఒకేసారి ఇచ్చేస్తాం, 20 పాటలు అప్పుడు నెలకు ఒక పాట చేసుకుంటాడండి, ముందే అడ్వాన్స్ ఇచ్చేస్తాం అని చెప్పేద్దాం. 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తాం. 8 ఏళ్ళ తర్వాత అంటున్నారు మా పాస్టర్ గారు నెలకు నుంచి. అమ్మో ఏమో దేవుడు ఈ లోపే 1 లక్ష రూపాయలు సంపాదిస్తాడండి, ఈ లోపల ఇంకో రూపంలో ఇస్తాడు దేవుడు. అదండి అదండి, మీకు 1 లక్ష రూపాయలు అవ్వాలని రావడానికి ఆయన రిటైర్ అవ్వక్కర్లే. అది నిజమే పాస్టర్ గారు, మీరు ఒక మంచి అద్భుతమైన పాట వస్తే ఆ పాటకే ఎవరైనా 1 లక్ష రూపాయలు ఇవ్వచ్చు. వాళ్ళ మనసుకి నచ్చిన పాట రాస్తారనుకోండి, ఆ పాటకి వాళ్ళు 50 లక్షలు ఖర్చు పెడదాం అనుకున్నారు అనుకోండి, రచయితకి 1 లక్ష రూపాయలు వాళ్ళకి కష్టం కాదు కదా. అమ్మ నేను పాటలు రాసే కొంతమంది నా డబ్బులు కూడా ఇచ్చారమ్మా. ఆశీర్వాద్ లూకి ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు, అలాగే కొమ్మానపల్లి జోసెఫ్ గారు డబ్బులు ఇచ్చారు, కానుక రూపంలో. పాటకింత అని కాదు, అంతా అయిపోయిన తర్వాత హ్యాపీగా క్యాసెట్ అంతా రిలీజ్ చేసుకున్న తర్వాత పాస్టర్ గారు మిమ్మల్ని మేము ఆనర్ చేయలేకపోయాం సార్ సారీ అండి అని చెప్పి కానుక ఇచ్చేళ్ళేవారు. అదో సరదా కాబట్టి మీకు అలాంటి కానుక 1 లక్ష రూపాయలు వచ్చేలా చూసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ ఒకరికి పాట మీ పేరు పంపించాం కదా, మా పాట ఎవరికి ఎవరికి, స్టీవెన్ సార్ స్టీవెన్ కా స్టీవెన్ కి స్టీవెన్ కి పంపించాం కాబట్టి చెప్తాను. మరి లిరిక్ రైటర్ కి గిఫ్ట్ ఇవ్వాలి కదండి అంట నేను. ఉండమ్మా మీ 1 లక్ష రూపాయలు పోగావాలి కదా, గిఫ్ట్ ఇవ్వాలి కదంటే మొట్టమొదటి ఆయన 1000 రూపాయలు చేయకండి, ఇంకా 99 పాటలు రాయాలనుకోవాలి. పాటకి మాత్రం 1000 రూపాయలు గ్యారంటీ ఇప్పిస్తాను సార్ మా అమ్మాయి.
పాటకు 1000 గ్యారెంటీ ఇస్తాను. అదే వాళ్ళు ఇచ్చిన మ్యూజిక్ లో వాళ్ళు ఇచ్చిన సబ్జెక్ట్ లో మీరు రాయాలి. రాజేష్ గారు బయట ఎంత ఇస్తారు సార్ పాటకి కమర్షియల్ అయితే? అలాగేం లేదండి, అలాగే ఎవరు అంటే పాటలు రాసిన వాళ్ళకి ఎవరికి డబ్బులు ఇచ్చింది నాకు తెలియదు. పాడేవాళ్ళకి ఇస్తారు కదా, పాడేవాళ్ళకి ఇస్తారు, మ్యూజిషియన్స్ కి ఇస్తారు కదండి, రాసే వాళ్ళకి మాత్రం షేకండ్ ఇస్తారండి. బ్రదర్ భలే రాశారు బ్రదర్ పాట అంటారు అంతే. ట్యూన్ చేసిన వాడికి కూడా ఇస్తారు కదా 3000 అన్నారు. ట్యూన్ చేస్తే 3000 అండి, కంపోజ్ చేస్తే 3000, అదే మ్యూజిక్ కంపోజ్ ఇన్స్ట్రుమెంటేషన్ కి 3000, స్టూడియోకి 3000 అవుతుంది అండి సుమారు గా, సింగర్ కి స్టూడియో కలిపి. అయితే పరిస్థితి ఏంటంటే పాట రాసిన వాళ్ళకి, ఎందుకంటే పాట రాసిన వాళ్ళు డిమాండ్ చేయరు కదా సార్, వాళ్ళు డిమాండ్ చేయరు కదా. అవునండి, ఇప్పుడు ఎవరు స్టూడియో వాళ్ళు అంటే నాకు ఇంత ఇవ్వకపోతే నేను చేయను అంటారు ఆయన. అలా కదండి, అసలు ఉన్న ప్రాబ్లం ఏంటండి, రచయిత పాట రాయగానే అది 10 మందికి చూపిస్తాడండి. అది మ్యూజిషియన్ కంపోజ్ చేసి 10 మందికి చూపించాడండి, దాచుకుంటాడండి ఆయన. అవును అదండి సీక్రెట్. కాబట్టి రచయిత ఎప్పుడు ఫ్రీగా చేస్తాడు తన పని. రచయిత ఎప్పుడు ముందుకు వస్తాడు, నేను రాసాను చూడండి పాట బాగుందా లేదా అని అలాగే చూపిస్తా ఉంటాడు ఎప్పుడు. అవును, అందువల్ల రచయితకి డబ్బులు కట్టడం లేదు అక్కడ. కాబట్టి ఎవరు పాట ఆడే రికార్డ్ చేసుకోవాల్సి వస్తుంది. అంతేనండి, తప్పదండి. ట్యూన్స్ అమ్ముకోగలరు, మ్యూజిక్ అమ్ముకోగలరు, పాటలు అమ్ముకోలేరు ఎవరు. అవునండి, అయినా అమ్మొద్దు అండి పాట అమ్మొద్దు, ఎందుకంటే దాంట్లో వాక్యం ఉంది దాన్ని అమ్మొద్దు అందుకని. అసలు ప్రార్థన చేశారండి? లేదండి. ఎవరు చేస్తారు బాబు? మహేంద్ర ఎప్పుడైనా ప్రార్థన చేసావా నువ్వు? చేసావా ఎప్పుడైనా? లేదు అంకుల్. ఇప్పుడు చెయ్యి, చిన్న ప్రార్థన చెయ్యి, మేమందరం వింటాం నువ్వు ఎలా చేస్తావు. స్లోగా కంగారు పడకుండా ఆడియో ఓపెన్ చేసుకోవాలి. స్తోత్రం 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 జీసస్, ఈరోజు మేము ఈ తెలుగులో లిరిక్ క్రియేటివ్ వర్క్షాప్ లో ఇది ఆఫ్టర్ 3 డేస్ మళ్ళీ ఇక్కడికి నేను వచ్చాను. ఈ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ లో నేను మంచిగా ప్రతిరోజు మంచి టాపిక్స్, అందరూ మంచిగా లిరిక్ రైటింగ్ నేర్చుకుని ఉండాలని సాధించండి. అలాగే అందరూ త్వరగా వస్తే అప్పుడు మనం కరెక్ట్గా టైంకి స్టార్ట్ చేసి ఇంకా ఎక్కువ టైంలో మంచిగా చెప్పాలని సాధించండి. అలాగే చాలామంది ఏయో ప్రాబ్లమ్స్ వలన దీనికి రాలేకపోతున్నారు, టైం స్పెండ్ చేయలేకపోతున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని తీసి వాళ్ళకి ఖాళీగా ఉంచి వాళ్ళ టైం ఫ్రీగా ఉన్నప్పుడు మిమ్మల్ని వర్షిప్ చేయాలని సాధించండి. అలాగే మేము ఈ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ ద్వారా పాటలు రాయడమే కాదు, ఆ మీనింగ్ ద్వారా ఈ వర్క్షాప్ మీనింగ్ ద్వారా మీ గురించి నేర్చుకోవాలని సాధించండి. నాయన మహేంద్ర, మీ ఇంట్లో వాళ్ళు ఎవరిని మాట్లాడతాం చెప్పాలి, దేవుడితో నేను మాట్లాడుతున్నాను, మీరు ఎవరు మాట్లాడుకోవాలని చెప్పి అప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా సరే, ఓకేనా? ఎందుకంటే అదంతా రికార్డ్ అయిపోతుంది కదా, ఆ నాయిస్ అంతా రికార్డ్ అయింది. ఓకే రాజేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి, ప్రైజ్ ది లార్డ్ అందరికి. మరి నిన్నటి దినాన అంటే పాత టీం కాకుండా, ఫస్ట్ సెకండ్ బ్యాచ్ కాకుండా థర్డ్ బ్యాచ్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక కొత్త పవర్ పాయింట్ని చూడడం జరిగింది. కాబట్టి దాని మీద మీకు ఏదైనా ఒకసారి రివ్యూ ఏదైనా చేద్దాము, ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనే పాయింట్ ఉంటే దాని మీద కాసేపు వర్క్ చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ మనం మన రెగ్యులర్ క్లాసులోకి వెళ్ళిపోతాం. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి మీరు ఓపెన్ చేసుకోండి, ఓపెన్ చేసుకుని మీ డౌట్ ఎక్స్ప్రెస్ చేయండి, దాన్ని క్లారిఫై చేద్దాం. ఎవరికి డౌట్స్ లేనట్టున్నాయి సార్? అసలు ఉన్నారండి లేరా, నా మాట ఏమైనా వినబడిందా లేదా, ఏం మౌనంగా ఉన్నారు అందరూ? మౌనం అయిపోయారు మరి.
అంకుల్ ప్రైజ్ లోడ్ ప్రైజ్ లోడ్ చెప్పండి. నేను ఒక పాట ఒకసారి రాశానండి, దాంట్లో అంటే నిన్న దగ్గర మాట దగ్గర చిన్నది మిస్ అయ్యాను. అంటే మన సాహిత్యంలో ఈశ్వరుడు అని వాడొచ్చా? అంటే మీరు ఏ ఏ సందర్భంలో వాడారో చెప్తారా కొంచెం? సర్వేశ్వరుడు అంటే నిఖిలలోక రక్షకుడు సర్వేశ్వరుడు అనేది ఒక పదం ఉంటుంది సార్. ఓకే, సర్వేశ్వరుడు వాడతారండి? వాడచ్చు కదా సార్. అది అంటే ఈశ్వరుడు అని డైరెక్ట్ గా అయితే వాడటం మానేయండి. ఈశ్వరుడు కాదండి, సర్వేశ్వరుడు. సర్వేశ్వరుడు వాడచ్చు, ఎందుకంటే మనకి అదే నేను మొట్టమొదటిలో మీ అందరికి ఒక మాట విన్నవించాను ఏంటంటే మన తెలుగు భాష పరిధి తక్కువ. దేవుని గురించి వర్ణించడానికి సరిపడా మంచి పదాలు తెలుగులో మన దగ్గర లేవు. మనం ఏ దేవుని గురించి మాట్లాడినా అది భారతదేశంలో ఉన్న దేవుడికి సంబంధించిన పేర్లుగానే ఉండిపోతాయి. ఇందాక మహిత అనే మాట గురించి డిస్కషన్ జరిగింది మన గ్రూప్ లో, గమనించారా మీరు వాట్సాప్ గ్రూప్ లో? శాల మిశ్రాల్ గారు అడిగారు మహిత అనే పదానికి అర్థం ఎవరికన్నా తెలుసా అని. అప్పుడు జాన్ గారు దానికి ఏం చెప్పారు, నా భార్య పేరు కూడా మహిత అండి, మహిత అంటే గొప్పది అనే మాట వాడుతున్నామండి పదాలు దాన్ని వాడుకుంటున్నాం. యా దానికి ఉన్న ఇంకొక అర్థం ఏంటి, పరమేశ్వరుడు అని కూడా ఉంది. అంటే ఆ భారతదేశం, భారతదేశం యొక్క భాష తెలుగు భాష. సో ఏదైతే సంస్కృతి సాంప్రదాయం ఉందో దాంట్లోంచే ఆ భాష బయటకు వస్తుంది. ఆ భాషను బట్టే ఆ దేవుళ్ళు ఆ దైవాలు లేకపోతే ఆచారాలు వ్యవహారాలు అన్ని కూడా దాంతో ముడిపడి ఉంటాయి. వాటి నుంచి మనం వేరు చేసి పదాలని చేసుకోలేము, తయారు లేవు. ఇప్పుడు భగవంతుడు అనే మాట ఉంది, భగవంతుడు అంటే ఎవరండి? మన భారతదేశపు భాషలో భగవంతుడు అంటే దేవుడు అనే అర్థం చేసుకోవాలి అంతే. మీరు ఒకవేళ మీరు ఉత్పత్తిలోకి వెళ్ళారనుకోండి దాని అర్థం ఏంటో తెలిస్తే మీకు ఆశ్చర్యపోతారు, అయ్యయ్యో ఈ పదం వాడకూడదని బాబు అంటారు. సో ఇటువంటివన్నీ చాలా ఉంటాయి. అంటే మనం అన్ని పదాల విషయంలో ఈ ఇబ్బంది ఉంది, అయినప్పటికీ మనకి పూర్వీకులు మన రచయితలు మనకంటే ముందు రాసిన రచయితలు ఎవరైతే ఉన్నారో లైక్ మాసిరామణి గారిని తీసుకోండి, ఆయన ప్రతి దాంట్లో ఈశ్వరుడు అన్నాడు, పరమేశ్వరుడు అన్నాడు, ఆయన ఇష్టం ఎలా కావాలంటారు అలా వాడుకున్నాడు. ఆయన లోకేశుడు అంటాడు ఆయన. అవునండి, లోకేశుడు లోకేశుడు అని కూడా వాడాడు ఆయన. కాబట్టి వాడొచ్చా వాడకూడదు అంటే అది మీరు జడ్జ్ చేసుకోండి, మీరే జడ్జ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈశ్వరుడు అంటే గవర్నర్, వన్స్ హూ వన్ హూ గవర్న్స్, పరిపాలకుడు అని అర్థం అండి ఈశ్వరుడు. అదే వ్యుత్పత్తిలోకి వెళ్తే చాలా చాలా పదాల యొక్క అర్థాలు వేరువేరుగా ఉంటాయి, మనం వాడుతున్నట్టుగా కూడా ఉండవండి. వ్యుత్పత్తి అర్థం అనే పుస్తకం ఉంటుంది, ఉత్పత్తి అర్థాలు అనే పుస్తకం ఉంటుంది, అలాగే పర్యాయ పదాలు అనే పుస్తకం ఉంటుంది, అలాగే నానార్థాలు అనే పుస్తకం ఉంటుంది. ఈ బుక్స్ కొనుక్కోండి, ఎందుకంటే మీరు రచనలు చేస్తున్నారు కాబట్టి మీ దగ్గర మీ బ్రెయిన్ లో అంత బ్యాంక్ లేకపోవచ్చు, కానీ మీ బుక్స్ లో ఉంటే ఎప్పుడైనా వాటిని చూడొచ్చు కదా, వెరిఫై చేసుకోవచ్చు కదా. సమయం ఉన్నప్పుడు ఒకసారి అలా తెలియజేసారనుకోండి కొత్త కొత్త పదాలు కొత్త కొత్త విశేషాలు మనకు కనపడతాయి, వాటిని మనం ఓహో ఇది ఇలాగనమాట దీన్ని ఇలా వాడచ్చు అనమాట అనే సంగతి మనకు అర్థం అవుద్ది, దాన్ని వాడుకోవచ్చు. నేను చిన్నప్పుడు అంటే ఈ రాయడం అనే జిజ్ఞాస నా లోపల ఉంది, కానీ రాయడానికి తగ్గ భాష నా దగ్గర లేదు. ఒకరోజు నేను మా నాన్నగారు లైబ్రరీ నుంచి ఇంత పెద్ద డిక్షనరీ తీసుకొచ్చారు, తెలుగు డిక్షనరీ చాలా పెద్ద ఉంది అది. అది నేను చూసి భలే సరదాగా ఉందని చెప్పి అలా అలా చూస్తున్నాను. దాంట్లో కాకి అన్న పదం దగ్గరికి వచ్చి ఆగిపోయాను నేను. ఆ కాకి అన్న పదానికి కాగము కాకి అని నెంబర్ ఆఫ్ ఎన్ని పేర్లు ఉన్నాయో కాకి, నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను, ఏంటి ఒక కాకికే ఇన్ని పేర్లు ఉన్నాయి కదా అని. నాకు అప్పుడు తెలియదు, నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు. వెంటనే నేను కాకిని కథా వస్తువుగా చేసుకుని ఒక కవిత రాశా, అంటే నాకు అనిపించింది రాద్దామని అనిపించింది. ఇప్పుడు దీంట్లో ఉన్న పదాలన్నీ వాడేసుకున్నాను నేను ఆ డిక్షనరీలో, నేను ఏవైతే చూశానో ఆ పదాలన్నింటినీ వాడేసుకుని కాగము కాకి ఏ రకరకాలు ఉండాలండి అవన్నీ పెట్టి నేను కాకిని పొగుడుతూ రాశాను. ఎవడో కాకిని పొగడ్డం కదండి, కాకిని ఎవరైనా కానీ తిడతారు కదా. కాకి అంటే ఒక బ్యాడ్ బర్డ్ అన్నట్టుగా ఒక ఫీలింగ్ ఇండియాలో, ఎప్పుడు కాకిని
మన భారతదేశంలో ఎప్పుడు గౌరవిస్తారంటే మన బంధువు ఎవడైనా చనిపోతే పిండం పెట్టినప్పుడు మాత్రమే గౌరవిస్తారు కాకిని, మిగతా టైం అంతా కాకి తిడతారు. కాకి వచ్చి అరిస్తే చాలు వెంటనే వెళ్ళగొట్టేస్తారండి, చుట్టాలు వస్తారంటారు. ఏం చెప్తారు కాకి గురించి? అయితే పాజిటివ్ గా నేను కాకి గురించి ఆలోచించి, కాకి ఒక శానిటరీ ఆఫీసర్ అండి, మంచి శానిటరీ ఆఫీసర్ కాకి. ఎంత మంచి శానిటేషన్ చేస్తుంది అంటే మీరు ఏ చెత్త అయినా పడేయండి వెంటనే క్లీన్ చేస్తుంది అది. అదొకటే కాదు, మొత్తం జన మిగతా ఫ్రెండ్స్ అందరూ పిలిచి క్లీన్ చేస్తుంది. సో ఇటువంటివన్నీ నేను కొన్ని పాజిటివ్ యాంగిల్స్ చూసి కాకి గురించి రాశా సరదాగా. బైబిల్లో కాకి కోసం ఎంత అద్భుతమైన మాట ఉందో, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు మొర్ర పెట్టినప్పుడు వాడికి ఆహారం ఇచ్చేవాడెవడు? ప్రవక్త గారికి ఏలియ గారికి భోజనం పెట్టింది ఎవరు? కాకులతోనే ఆహారం పంపించాడు ఆయన. అంటే క్రిస్టియన్స్ కి కాకి అసహ్యం కాదు, అంటే మనకి కాదు, అంటే భారతదేశ సంప్రదాయంలో అన్న మాట నేను అన్నానండి. అవునండి, అవును అవును. డాక్టర్ సైమన్ గారు ప్రైజ్ లాడు సార్. డాక్టర్ గారు ప్రైజ్ లాడండి. డాక్టర్ గారు పాట త్వరలో బయటకు రాబోతుంది. సునీల్ గారు, సామ్యల్ సుకుమార్ గారు, ఓకే కదా మీరు? గుడ్ ఈవినింగ్, ప్రైజ్ లాడ్. అది నా పాట, నా అనుభవం, అది నా సాక్ష్యం. అవునవును, పాట సిద్ధంగా ఉంది, వస్తుంది, అది నా సాక్ష్యం. అంతే అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఒకసారి చెప్పుకుందామండి. రవి గారా, గోపి గారా, హృదయం హృదయము అనాలా లేకపోతే హృదయము, అది ప్రొనౌన్సియేషన్ అలా? అదేనండి, హృదయం గురించి నిన్న ప్రొనౌన్సియేషన్ లో చెప్పాను నేను. యాక్చువల్ గా ప్రస్తుతం రోజుల్లో ఈ గాయకులందరూ కూడా హృదయము అనే దాన్ని హృదయం అని పలుకుతున్నారు. హృదయం, హృదయం చూడండి, మీరు ఎస్పి బాలసుబ్రమణ్యం పాడిన పాటలు వినండి, లేకపోతే ఈ మధ్య రోజుల్లో ఉన్న గాయకులు పాడే పాటలు వినండి. అదే మీకు ఇంతకుముందు పాత పాట ఉంటుంది, హృదయమే నీ ఆలయం క్రీస్తు, దాంట్లో హృదయమే నీ ఆలయం క్రీస్తు అని పాడారు. ఇప్పుడు పాడమంటే దాన్ని హృదయమే నీ ఆలయం క్రీస్తు అని పాడతారు. అంటే మార్పు జరిగింది, మార్పుని అంగీకరిద్దాం. ఎందుకంటే మనం కూడా దాంతో పాటు ప్రయాణం చేయాలి, తప్పదు. ఆల్ ద చేంజెస్ అండి. హృదయము అంటే కరెక్ట్ అంటారా? అదేనండి, ఇప్పుడు హాకి వాటర్ సూట్ ఇస్తే ఏమవుతుందో అది, దాన్ని పలికేదానికి వచ్చిన సమస్య ఉంది కొంచెం. అది మనం ఏంటంటే రైటర్స్ కి పెద్ద సమస్య కాదు ఇప్పుడు, కానీ సింగర్స్ కు సమస్య అది. పాడేటప్పుడు వాళ్ళు ఉచ్చారణ ఎలా ఉంటుంది అనేది సమస్య, అది మనం అంటే. ఒకవేళ రైటర్ గా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి, రికార్డింగ్ దగ్గర కూర్చోబెట్టి, బ్రదర్ ఇది ఎలా పలకాలండి అని మిమ్మల్ని అడిగితే, మీరు పత్రం ప్రస్తుతం వాడుతున్న విధానాన్ని అవలంబించండి, హృదయం అనే మాటనే అవలంబించండి. అంటే నాదో ఆర్గ్యుమెంట్ ఉందండి, ఒకవేళ ఆ హృదయం అనాలి అన్న వాళ్ళతో నాదొక పర్సనల్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఏంటంటే హృదయం అన్నప్పుడు కృతజ్ఞత అనే మాటని ఎలా పలకాలి? కృతజ్ఞత అని పలకాలా, కృతజ్ఞతని పలకాలా? అంటే అది సమస్య ఏంటంటే, అలాంటిది కొత్త మార్పు ఏదో తీసుకొచ్చి ఎవరో కొంచెం తెలివితేటలు ప్రదర్శించారు, దాన్ని ఇలాగే పలకాలంటున్నారు, అందరూ అలాగే పలుకుతున్నారు కాబట్టి మనం కూడా ఫాలో అయిపోవడమే మంచిది. అబ్జర్వేషన్ అండి. అయ్యా చెప్పండి. హృదయం అనే మాట తీసుకోండి, సరే మీరు ఫస్ట్ లెటర్ గురించి చెప్పారు, ఆ చివరి అక్షరము హృదయం సున్నా వస్తుందా మూ వస్తుందా, పలికేటప్పుడు హృదయం అనాలా హృదయం అనాలా? రాజ్యం ప్రాణం, ప్రాణం అనాలా ప్రాణం, రాజ్యం అనాలా రాజ్యం? అంటే ఒక నేసల్ సౌండ్ లాగా ఎండ్ చేస్తున్నారు కొంతమంది. అది కొంచెం ఏమన్నా వివరణ? అదే అనునాసికం కదండి, సున్నా సున్నా గాని మా గాని నా గాని. వాటర్ అక్కడ మహేంద్ర, యువర్ డిస్టర్బింగ్. చెప్పండి. మీరు చెప్పింది హృదయము అన్నది అంతలో కరెక్ట్ అయితే, హృదయం అని పలికే వాళ్ళం మనం ఇంతకుముందు, ఇప్పుడు దాన్ని హృదయం అంటున్నారు.
అది ఇకారంలా పలికేది లేదు అనమాట. ఇప్పుడు అకారంలాగే పలుకుతున్నట్టుగా ప్రయత్నం చేస్తారు, మనం అది ఫాలో అవుదాం అన్న. జాన్ గారు మీరు అడిగినట్టు జాన్ చార్లెస్ గారు, ఇప్పుడు నకారం గాని మకారం గాని ఇవన్నీ కూడా అనునాశికాలు, సున్నా కూడా నకార మకారాల యొక్క శబ్దంలోనే ఉంది, అందుచేత మనకి అనునాశిక శబ్దమే వస్తుందండి. అయితే ఏంటంటే ప్రస్తుతం మనం వాడుతున్న భాషలో జర్నలిజం యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ అండి. పత్రికా భాష, పత్రికా భాషలో గ్రాంథిక భాష విధానాన్ని మొత్తం తీసేసి వాళ్ళు ఏమంటున్నారంటే, ఏదైతే మనం మాట్లాడుతున్నామో వాడుక భాష ఏదైతే ఉందో దాన్నే రాయాలి అనే మాట అంటున్నారు. అందుచేత మీరు ఒకవేళ మనం తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించిన దినపత్రిక యొక్క ఎడిషన్ చూస్తే అందులో భాష వేరుగా ఉంటుంది, అదే మీరు కర్నూలు వెళ్ళి కర్నూలు పేపర్ చూస్తే వేరుగా ఉంటుంది. మళ్ళీ న్యూస్ ఒకటే, రెండింటిది న్యూస్ ఒకటే, కానీ అక్కడ అంటే ప్రాంతీయం ఈవెన్ నెల్లూరులో కూడా మారిపోతుంది. అంటే నెల్లూరు స్లాంగ్ ఏదైతే ఉందో ఆ స్లాంగ్ సంబంధించిన డ్రాఫ్టింగే చేస్తున్నారు వాళ్ళు. అలా అలా వస్తే శ్రీకాకుళానికి వెళ్తే అక్కడ కూడా మారిపోతుంది, ఈవెన్ తెలంగాణకు వస్తే తెలంగాణలో మారిపోతుంది, ఈవెన్ హెడ్డింగ్లు కూడా తెలంగాణలో పూర్తిగా తెలంగాణ స్టైల్లో పెడుతున్నారు. ఒక్కోసారి నాకు అర్థం కాదు అది ఏంటిది అని రెండు మూడు సార్లు చదువుకుని వస్తుంది, ఎందుచేత ఆ పదం మనకు పరిచయం లేదు. సో అంటే భాష మార్పు చెందుతున్నప్పుడు ఇటువంటి అన్ని జరుగుతున్నాయండి. ఇప్పుడు సున్నా పెట్టాలా మూ పెట్టాలా అంటే గ్రాంథిక రీతిగా అయితే సున్నానే మూనే పెట్టాలి, కానీ వ్యవహారికంలోకి వచ్చేసరికల్లా సున్నాతో నడిచిపోతుంది. ఇప్పుడు మనం ఫాలో అయ్యేది వ్యవహారికం కాబట్టి సున్నానే వాడవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఇక మన సాహిత్యం విషయానికి వస్తే అక్కడ మన నొటేషన్ కావలసినట్టుగా, మన నొటేషన్లో ఒకవేళ సున్నాతో కాకుండా ఇంకొక అక్షరం కావాల్సి వస్తుంది అనుకోండి, అక్కడ మూ పెట్టుకుందాం. ఒకవేళ అక్కడ సున్నాతో సరిపెట్టేసాం అనుకోండి, సున్నాతో క్లోజ్ చేద్దాం. ఓకే సార్, అయితే రాశారు అయ్యా సున్నాని ఎలా పలకాలనేది జాన్ గారు తెలుసు. హృదయం అంటూ పలకాల, హృదయం పదాలు కలపాల, హృదయం అనేది సార్ అది అనునాసిక శబ్దం అండి. అలాంటప్పుడు అది ముక్కు ముక్కు సపోర్ట్ తీసుకునే పలకాలి, పెదాలు మూసుకుంటాయి, ముక్కు ముక్కు స్వరం ఓపెన్ అవుతుంది అండి. ఖచ్చితంగా అది పెదాలు మూసుకుని ముక్కుతోనే శబ్దం బయటకు వస్తుంది అండి. అంటే పెదాలు మూసుకోకుండా పలిగే శబ్దం కూడా ఉంది. ఉందండి ఉందండి, కానీ అది అంటే భాషా స్వభావాన్ని బట్టి నేను చెప్తున్నాను ఈ మాట. అదే అండి, భాషా స్వభావంలో అనునాశిక శబ్దాన్ని మనం ఏం చేస్తామంటే పెదాలు మూసి ముక్కుతో గాలి బయటకు వదులుతాం. అవునండి, అంతే కదండి. సో ఇప్పుడు దానికి మళ్ళా స్టైల్స్, ఇప్పుడు ఈవెన్ చూస్తోంది అనే ఒక భాష వచ్చిందండి ఇప్పుడు కొత్తగా, చూస్తుంది. ఆర్ఆర్కే మూర్తి గారు, ఆర్ఆర్కే మూర్తి గారు వస్తోంది చూస్తోంది అనే వాళ్ళు కాబట్టి వస్తోంది చూస్తోంది అనే మాట. చూస్తోంది అన్న సంధి లేనే లేదు, చూస్తుంది. రావేల జోసెఫ్ గారు ఏమంటారంటే అలా రాస్తే నేను అది రాయనమ్మా, నేను చూస్తుందే రాస్తా. ఎందుకంటే భాషని ప్రేమించేవారు ఈ బాణీలు పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసిన వాళ్ళని అంగీకరించనండి వాళ్ళు. ఇప్పుడు సంధి లేదండి అక్కడ, చూస్తోంది సంధి విడదీయండి చూద్దాం, అది లేదు. సో లేని చోట కొత్తగా కల్పించి లేనిపోయి చేయడం కన్నా భాషని బతికించుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం భాషను బతికించుకోవాలా. ఇప్పుడు ఇప్పటికే మన భాష ఏమైపోయింది, తెలుగు వల్ల తెలుగులో ఇంగ్లీష్ ప్రవేశం వల్ల చాలా పదాలు మిస్ అయిపోయాం మనం. ఇప్పుడు న్యూ జనరేషన్లో ఉన్న పిల్లలు ఇందాక బాబు ప్రార్థన చేసినప్పుడు ఆయనకి తెలుగు పదాలు తెలియక చాలా పదాలు ఇంగ్లీష్ వాడాడు, ఎందుచేత ఆయన తెలుగులో ఆ పదాన్ని ఏమంటారో తెలియదు, నేర్చుకోలేదు, ఇంట్లో కూడా నేర్పించడం లేదు. ఈవెన్ అమ్మని అమ్మ అని పిలవడం లేదు, మమ్మీ కదా, నాన్న నాన్న అని పిలవడం లేదు, డాడీయే కదా. సో ఇది ఉంది, దీని మీద పోరాడి వాళ్ళు పోరాడుతున్నారు. మనం క్రైస్తవ సాహిత్యం విషయంలో మాట్లాడుకుంటున్నప్పుడు మన యొక్క భాష వరకు బిబ్లికల్ గా మనం వెళ్ళిపోదాం అండి. ఓకే అండి,
తర్వాత మీ పర్యాయ పదాలు వీటి మీద పుస్తకాలు ఉన్నాయని అన్నారు కదా, ఏమన్నా సజెషన్స్ చెప్పగలరా? బుక్స్ ఆన్లైన్ లో ఉన్నాయండి. నా దగ్గర ఒక పర్యాయ పదం ఇంకంటూ ఒకటి ఉందండి, నా దగ్గర ఒకటి చూపిస్తాను నేను. కొంచెం గ్రూప్ లో పెట్టినా పర్వాలేదు, పెడతానండి, పెడతాను. థ్యాంక్స్ అండి. ఆ పర్యాయ పదం ఇంకంటూ ఉందండి, అలాగే నానార్థనికంటూ ఉంది, వ్యుత్పత్తి అర్థనికంటూ ఒకటి ఉందండి. ఆ వ్యుత్పత్తి అర్థనికంటూ మీ దగ్గర పెట్టుకోండి సార్, జాన్ చార్లెస్ గారు. ఎందుకంటే అది అది మీరు చేసే ప్రయోగాలకి చాలా బాగా తోడ్పడుతుంది. మంచిదండి అయ్యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గోపి గారు ఏదో చెప్పబోతున్నారు. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తుంది అలా రాయకూడదు అన్నారు, కానీ ఇప్పుడు రేపు రేపు చూస్తుంది ట్యూన్ అనుకుంటే అలా ఉంచుతా? మీ మాట కట్ అయిపోయిందండి. రాజేష్ గారు వినపడుతుందా? చెప్పండి 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 సార్. అంటే ఉంది కరెక్ట్ కాదు అన్నారు కదా సంధి. దాంట్లో ఏం భేదం లేదు. ఎందుచేతనంటే అక్కడ ఉన్న గురువులు లఘువులు చెక్ చేయండి ఒకసారి, కరెక్ట్ గా అదే కొలత రెండింటిది కూడా. కాబట్టి మీ ట్యూన్ విషయంలో ప్రాబ్లం రాదు, భాష రాసేటంటే మనం భాషని సరిగ్గా బయటికి పంపిస్తే అదే పాడతారండి పాడేవాళ్ళు కూడా. ఒకవేళ పాడేవాళ్ళు ఒకవేళ తప్పు ఉచ్చారణ చేస్తుంటే మీకు అవకాశం ఉంటే సరి చేయండి, అంతేనండి. ఇంకే అంతకుమించి వేరే ఏమి. ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే రికార్డింగ్ అయ్యేటప్పుడు రాసిన వాళ్ళని కూడా పిలుస్తారు, సార్ బ్రదర్ రాశాం, మీరు రాశారు కదా రికార్డింగ్ అయ్యేటప్పుడు ఒకసారి రండి, ఏదైనా కరెక్షన్స్ ఉంటే చెప్దురు కానీ అన్నారనుకోండి. మీరు వెళ్ళి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు ఏదైనా ఉచ్చారణ దోషం చేస్తే మీరు వెంటనే వాటిని సరి చేయొచ్చు. తీసుకోవాల్సింది మాత్రం రచయితలేనండి. అదే అంటే ఇప్పుడు ప్రెసెంట్ నేను ఇప్పుడు మార్చిమయ్య ఉంది రాజేష్ గారు, మార్చిమయ్య దీనికి మార్చ్ జస్ట్ రాగుడితే రూ ఉంటుంది యాక్చువల్ గా అయితే, కానీ దీనికి దీనికి ట్యూన్ కోసం దానికి కొంచెం దీర్ఘము వస్తేనే దానికి ట్యూన్ సెట్ అయ్యేటట్లుగా ఉందన్నమాట. చెప్పండి ఎలా చెప్పండి ఒకసారి, అది హమ్ చేయండి, అది ఒకసారి చెప్పమంటారా? అదే హమ్ చేయండి, ఆ ట్యూన్ ఏదైతే ఉందో అది హమ్ చేయండి ఒకసారి. మార్చు మయా, మార్చు మయా అన్నారా మీరు? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, కొన్ని సందర్భాల్లో అది హ్రస్వం అయినప్పటికీ మీ రాగం కోసం మీరు దీర్ఘం చేసుకున్నారు అంతే. అవునవును. దాన్ని మీరు పాడేటప్పుడు ఏం చేస్తారంటే గమకాలతో కలిపేస్తారు ఆ దీర్ఘాన్ని పాడేటప్పుడు. అంటే స్పష్టత కోసం మార్చు అనే సౌండ్ పలికిన తర్వాత ఆ వెనక ఉన్న ఆ నోటేషన్ ఏదైతే ఇంకొక రెండు నోట్లు ఏదో ఇచ్చి ఉంటారు మీకు అక్కడ, ఆ రెండు నోట్లకి సరిపడా లేకపోతే ఒక గమకానికి సరిపడా దాన్ని ఆ దీర్ఘం లాగా కలిపేస్తారు. అది గాయకులు చేయగలుగుతారు ఆ పని. ఓకే ఓకే. కానీ వాస్తవానికి మార్చుమయ అన్నది పదం, మార్చుమయ అన్నది ఏ డిక్షనరీలో లేదు, అంతే కదా. అదే నీతి గల యెహోవా అని మన వాళ్ళు పాడినట్టు అంతేనండి, నీతి గల యెహోవా అని పాడతారు. రండి ఉత్సాహించండి, రండి ఉత్సాహించి ఏమని పడతారు, రాండి ఉత్సాహించారు. అంకుల్ ఉచ్చారణ దోషం అంటే ఏంటి అంకుల్? ఉచ్చారణ అంటే ప్రొనౌన్సియేషన్, ప్రొనౌన్సియేషన్ లో మిస్టేక్ రావడానికి ఉచ్చారణ దోషం అంటారు. అర్థమైపోయింది? ఒక నిమిషం ఒక నిమిషం అండి, నయేంద్రకి అయ్యే ఇంగ్లీష్ లో చెప్తే చాలా బాగా అర్థమైంది, తెలుగులో అర్థం కాలేదు. రవి గారు చెప్పండి. రవి గారు చెప్పండి, టి రవి గారు, తోట టి రవి గారు. ఇందాక వాట్సాప్ గ్రూప్ లో ఐ థింక్ రవి గారు కదా ఒక పాట పంపించారు, హలో
ఏంటి రవి గారు సైలెంట్ అయిపోయారు, సిగ్నల్ ప్రాబ్లమా? సార్ రవి చెప్పండి. ఇందాక అదే ఇందాక సార్ అడిగిన దానికి చెప్తున్నాను సార్, అదే మార్చుము అన్న దానికి ఇందాక మారినాడే అంటే మీరు సరి చేశారు కదా సార్, అది నేను మీదే కదా. ఒకసారి మీరు మీరు రాసింది అదే మీరు మీరు రాసింది పాత చూన్ లో ఒకసారి పాడండి. గగనం వీడి ధరణిలో పుట్టి మనిషిగా మారినాడే సయ్యా. అలా కాదు, మీరు మ్యాచ్ చేశారు, మ్యాచ్ చేశారు మీరు ముందు పెట్టారండి. మనిషిగా మారినాడే అందాక మనిషి మారినాడే ఏదైతే మొట్టమొదటి చేశారో అదే పాడండి సార్ ఒకసారి. బాగా ప్రాక్టీస్ చేసి అది మర్చిపోయినట్టున్నారు. ధరణిల పుట్టి మనిషిగా మారినాడే సార్ పాడారు ఇందాక. అవును సార్, అప్పుడు నేను అన్నాను మారి నాడే విడదీయకండి సార్, అది మారినాడే అనేది మీ ఉద్దేశం. అవును సార్, ఉంచండి లేకపోతే మారాడే అని రాయండి, లేకపోతే మీ అక్షరాలు అక్కడ ఒకవేళ సెట్ కాకపోతే అది అంటే అప్పుడు ఏం చేసి వెంటనే ఏం చేశారంటే ఆ ఏదైతే దీర్ఘం ఉందో ఆ దాన్ని తీసుకొచ్చి నా దగ్గర తీసుకొచ్చారు, మా రీ దగ్గరది కట్ చేసి నా మీద వేశారు అన్నమాట. ఏం లేదు, ఈ నోటు వెళ్ళి ఆ నోటు మీద పడింది అంతే అంతే సార్. థాంక్యూ. రైట్ రైట్ అండి, ఇంకా ఇంకా ఏమైనా డౌట్లు అండి? యా మనం ఇంకా ఉన్నారండి ఎవరన్నా? అయితే రాజేష్ గారు మార్చుమయ్య అయితే కరెక్ట్ అంటారా? మీరు రాసిన పదం కరెక్టే ఉందండి. ఎవరైతే గాయకులు ఉంటారో వాళ్ళు దాన్ని కరెక్ట్ గా దానిలో పాడేయగలుగుతారు, నో ప్రాబ్లం. అంటే నేనే నేనేనండి పాడేది? పాడండి, మీరే పాడండి, ఒకసారి మ్యూజిషియన్ కరెక్ట్ చేస్తాడు దాన్ని. అదే ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏంటంటే నేను అడిగేది ఇప్పుడు నాకు యాక్చువల్లీ రాగుడితే రూకి నాకు దీర్ఘం కావాలి. సారీ, రాగుడిస్తే దానికి గుడి దీర్ఘం కావాలి సార్. ఓకే ఓకే, పలికితే సరిపోతుంది. ఓకే ఓకే అంతే కదా. ఓకే రాజేష్ గారు అలా అంటారు. ఓకే ఓకే సార్. తర్వాత అండి మనం ప్రాస గురించి చాలా క్షుణ్ణంగా తెలుసుకుందాం అనుకుంటున్నాను. ప్రాస మూడు రకాలు ఉన్నాయి, అనుప్రాస, ప్రాస, అంత్యప్రాస అని. అయితే వాటి గురించి మొత్తం అవగాహన వచ్చిన తర్వాత మనం ఇంకో సంగతి నేర్చుకోవాల్సి ఉంది ప్రాసకు సంబంధించి. అదేంటంటే మనం ఇప్పటి వరకు ప్రాస అంటే ఒక అక్షరంగానే భావించాం దాన్ని, కానీ ప్రాసని పదంగా భావించండి. ప్రాసని పదంగా భావించి అటువంటి పదాలు చేయండి. ఇప్పుడు మా అనే అక్షరం ప్రాసాక్షరం అయితే అన్నిట్లో మా వస్తుంది, మా వస్తుంది, బాగానే ఉంది, అది సిద్ధాంతరీత్యా కరెక్టే. విలాసం, ఇది మన మాసరమణి గారి పాట చూద్దాం ఒకసారి, 135వ కీర్తన. అయ్యా 135వ గీతలో మానవ జాతి వికాసం, మానవ నీతి విలాసం అన్నాడు ఆయన. ఏమండి? మానవ జాతి వికాసం, నీతి విలాసం, దీంట్లో ఎన్ని అక్షరాలు కలిసి చూడండి. జాతిలో జా తర్వాత తీ కలిసింది, వికాసం, వికాసంలో వి కలిసింది, సమ్ కలిసింది, ఇందులోనేమో తీ, విలాసంలో వి, సమ్, అంటే సుమారుగా మూడు అక్షరాలు కలిసేలాంటి ప్రాసను వాడాడు ఆయన. ఈ గమనించారు కదా, ఇలాంటి పదాలని ప్రాస పదాలుగా మీరు ఎంచుకుని పాట కనుక రాయగలిగితే ఆ పాట యొక్క రమ్యత, అందం మరింత పెరుగుతుంది. మొన్న మనకి జాన్ చార్లెస్ గారు రాసిన పాట పెట్టారు, ఆయన రెండు మూడు పాటలు పెట్టారు ఇప్పటి వరకు, ఆ పాటలన్నీ కూడా ఆయన అలాగే రాశారు. చాలా సమీపంగా ఒక్క అక్షరం మార్పుతోనే పై పదం కింద పదం ఒకలాగే కనబడుతుంది, ఒక అక్షరం మార్పుతో అర్థం మారుతుంది. నేను నిన్న నానార్థాలు చెబుతూ పడక అనే మాటని వాడాను. పడక అనే మాట రెండు అర్థాల్లో వాడుకోవచ్చు, అదే సేమ్తో
అదే అక్షరాలతో వేరే వేరే అర్థాలు వచ్చి ఇలాంటి అంటే అక్కడ మీరు రాసే లైన్ యొక్క భావన మార్చుకుని రాయొచ్చు. ఏమండి ఎర్రోడు శాలమిజల్ గారు వాడారు ఆ పాటని ఎర్రోడు అనే మాటని ఏసు పుట్టాడని ఎగిరిగిరి పడకు ఎర్రోడా ఓ బుల్లోడా నీ ఎదలోనే ఎస్సయ్య పుట్టాడా ఎర్రోడా ఓ బుల్లోడా ఎర్రోడా రాయడానికి ఎర్రోడానా ఎర్రోడారా చాలా మంచి పాట అండి. ఏసీటీసీలో ఉన్నప్పుడు శాలమిజల్ గారు వారు చేసిన పాట అది. వాళ్ళు ఒక యాసెట్ చేశారు క్రిస్మస్ క్రిస్మస్ మూడు క్రిస్మస్ ఉంటాయి దాంట్లో క్రిస్మస్ 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 అని ఆ క్రిస్మస్ క్యాసెట్ లో చాలా మంచి పాటలు ఎనిమిది పాటలు ఎన్నో ఉంటాయి దాంట్లో ఈ పాట ఫోక్ అన్నమాట. చాలా చోట్ల చర్చెస్ లో ఒక ఏమంటారు దాన్ని ఒక ప్లే లాగా మ్యూజికల్ ప్లే లాగా చేస్తారు. అంటే మనం వాడే పదం ప్రాస పదంలా ఉంటే ఇంకా బాగుంటుంది. ఫస్ట్ రోజున ప్రాస చెప్పండి అని కొన్ని మాట్లాడినప్పుడు చెట్టు అట్టు పుట్ట ఇలాంటి మాటలన్నీ చెప్పారు. అవన్నీ కూడా మనకి వినడానికి ఎంత సొంపుగా అనిపించాయి అంటే రెండు అక్షరాల పదమే అది. కానీ మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు ఐదు అక్షరాల పదాలు ఇటువంటివి సేమ్ దగ్గర దగ్గరగా ఉండే ఆ ప్రాస కలిసి వినడానికి ఒకలాంటి శబ్దంతో వినపడే పదాలు ఉంటాయి. అటువంటి వాటిని సేకరించి మీరు ఎక్కడైనా రాసుకోండి. ఐదు అక్షరాల పదాలు చాలా రేరుగా దొరుకుతాయి, నాలుగు అక్షరాల పదాలు దొరుకుతాయి, మూడు అక్షరాల పదాలు అయితే కావాల్సిన ఉంటాయి. ఇక రెండు అక్షరాల పదాలు మామూలే కామన్ మనం వస్తమానం వాడుతూ ఉంటాం. చాలామంది పాట రాసినప్పుడు రెండు అక్షరాల పదాలతోనే ఎక్కువ రాస్తున్నారు ఈ మధ్య. ఆ చూన్ని ఎలా కావాలంటే అలా ముక్కలు చేసేసి రెండే అక్షరాలతో సరిపెట్టేస్తున్నారు. చాలా బాగా బాగున్నాయి, చాలా బాగున్నాయి, బాగోలేదు అని అనడానికి ఏం లేదు, అదొక కొత్త బాణి. అయితే పాతకాలంలో అయితే పెద్ద పెద్ద సమాసాలు పెద్ద పెద్ద పదాలు వాడి రాశారు. తర్వాత మనం పాటలు రాసేటప్పుడు చిన్నపిల్లల కోసం కూడా పాటలు దృష్టిలో పెట్టుకుని రాయండి కొన్ని పాటలు. ఎందుచేతనంటే చిన్నపిల్లలకు మధ్యన జరుగుతున్న పరిచర్యకు సంబంధించిన పాటలు చాలా తక్కువ ఉన్నాయి. అయ్యా రాజేష్ గారు అనేసి ఇంకొన్నారు మీ పేరు మీదే. అవునండి. అయితే ఆయన ఈ రోజు మార్నింగ్ ఒక పాట పంపించారు చిన్నపిల్లల పాట. అవునండి. దానికి ఏమో చిన్న మార్పులు చేయమని చెప్పాను. పిల్లలకి ఎలా ఇష్టపడతారు మార్పులు చేశారు ఒకసారి రాజేష్ గారు చెప్పండి సార్. తాళ రాజేష్ గారు వీడియో కానీ ఆడియో కానీ ఆన్ చేసుకుని చెప్తారా? ఆడియో కనెక్ట్ చేయండి, ఆడియో కనెక్ట్ అవ్వలే మీది, ఆడియో కనెక్ట్ అవ్వలే. అయితే ఒకసారి వీలైతే నేను వాట్సాప్ లో వినిపిస్తాను చూడండి. ఇదంతా ఓపెన్ చేయక్కలేదు కదా, జస్ట్ మీకు ఆడియో వినిపిస్తారు అనుకుంది కదా. వీళ్ళు మాట్లాడుతుంది సార్, నేను ప్రిపేర్ చేస్తాను. సో చిన్నపిల్లల పాటలు అనేవి కూడా చాలా అవసరం. అంటే ఎక్కడ వాక్యూమ్ ఉందో దాన్ని మనం ఫిల్ చేద్దామండి. రైటర్స్గా మీరందరూ చక్కగా పాటలు రాయాలనే జిజ్ఞాసతో ముందుకు వచ్చారు. మరి మీరు రాసి పాట పది మందిలోకి వెళ్ళి అందరూ చెప్పుకోవాలని ఆశ అయితే ప్రతి వాళ్ళకి ఉంటుంది కదా. మీ పాట సక్సెస్ అవ్వడానికి దగ్గర మార్గం ఏంటంటే చిన్నపిల్లల పాటలు రాస్తే త్వరగా దగ్గర అవుతారు. ఏం చేతనంటే చిన్నపిల్లల పాటలు కొదువుగా ఉన్నాయి బయట. ఏమండి మామూలు పెద్దోళ్ళు సంఘాల్లో పాడుకునే పాటలు చాలా ఉన్నాయి, కానీ చిన్నపిల్లలు పాడుకునే పాటలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి బయట. అయ్యా పెట్టండి సార్. నాగరాజు గారు మ్యూట్ చేసుకోండి మీరు. చిన్న చిన్న పిల్లల మాట అంటే
అంకుల్ నన్న మీరు ఏం డిస్కస్ చేస్తారు? ఇదండి ఆయన ప్రయత్నం. మాస్టర్ గారండి అసలు ఏమి వినబడలేదండి. అవునా? అసలు ఏమి వినబడలేదండి. అంటే ఓకే ఓకే ఒక నిమిషం ఉండండి. యాక్చువల్గా ఇది కనెక్ట్ అవ్వలే అయితే వాట్సాప్ దీన్ని కనెక్ట్ అవ్వలేదు సార్. సరే సార్ సరే పంపిస్తాను సార్. సార్ ఉన్నాడండి ఆయన? రాజేష్ గారు ఉన్నారా? నాడు రాజేష్ ఉన్నారు కానీ ఆయన ఆడియో ఆడియో కనెక్ట్ అవ్వలే. నేను మీరు వినిపించట్లేదని ఆడియో ఆఫ్ చేసి వీడియో పెట్టింది. ఆడియో సార్ వీడియో ఆఫ్ చేసి. ఓకే రాజేష్ గారు మీరు మీరు పంపించిన పాట ఒకసారి పాడండి. రాజేష్ గారు వినిపించిందా? పాడండి ఒకసారి. లేదండి వినపడలేదు. తాళ రాజేష్ గారు తాళ రాజేష్ గారు ఒకసారి పాడండి. ఓకే సార్ తర్వాత చూద్దాం. సరే అండి అయితే రైట్ అండి. ఇప్పుడు ఇక మనకి పాటలు రాయడానికి కావాల్సిన సరంజామా అంతా మన దగ్గర ఉన్నట్టేనండి. ఇటు వచ్చి ఏంటంటే భాష పదాలు ఇవి మనం కూర్చుకోవాలి. కొత్తగా రాసేవాళ్ళు లేకపోతే రచనా వ్యాసంగం మీద పరిచయం లేని వాళ్ళు మాత్రం మీరు తయారు చేసుకోండి పదాల యొక్క గుంపుని తయారు చేసుకోండి. ఒకే అక్షరంలో ఉన్న పదాలు ఒకే అక్షరంతో ప్రారంభమయ్యే పదాలన్నీ ఒక చోట, ఒకే భావంతో ఉన్న పదాలన్నీ ఒక చోట ఇలా కూర్చుకోండి మీరు. ఎందుకంటే మీ దగ్గర డిక్షనరీ లేవు, తర్వాత ఏమి లైబ్రరీ లేదు కాబట్టి పాట రాయాలంటే మీ దగ్గర కొంత వొకాబులరీ ఉండాలి. అందుకని మీరు అలాగా సమకూర్చుకోండి. సమకూర్చుకుని వాటిలోంచి ఎత్తి రాసుకోండి. తర్వాత ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్నగా మార్పు చేసుకోవాలనుకుంటే దాన్ని ఎవరైనా సజెషన్ అడిగి తీసుకుని చేయొచ్చు. ఏమండి ఇది సంగతి. ఇకపోతే మన మధ్యలో మరి జాన్ చార్లెస్ గారు చాలా పాటలు రాసిన అనుభవం ఉంది ఆయనకి. అలాగనే చక్కగా రాస్తున్నారు, ఆసువుగా రాస్తున్నారు ఆయన పాట. అంటే మనం ఇక్కడ మాట్లాడుకుంటుంటే ఆయన పక్క నుంచి ఇంకోటి పాట రాసి వెంటనే వాట్సాప్లో పెట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన. సో అటువంటి అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఎక్స్పీరియన్సెస్ మనం తెలుసుకుంటే బాగుంటుంది. ఈ సమయం నేను జాన్ చార్లెస్ గారికి ఇస్తున్నాను. బ్రదర్ మీరు కొంచెం చెప్పండి మీ అనుభవాలు పాట రాయడంలో మెలకువలు ఏంటో మన వాళ్ళకి కొన్ని సంగతులు మీ ద్వారా చెప్పండి. ఒకసారి అన్మ్యూట్ చేసుకోవాలండి మీరు. బ్రదర్ మీరు అందరూ చెప్తున్నట్టుగా అంత పాటలు రాసే వ్యక్తిని కాదు, కానీ దేవుని మహాకృప వలన నేను కొన్ని పాటలు రాశాను. చాలా పాటలు కంపోజ్ అయినాయి, రికార్డు కూడా అయినాయి. నాకు మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే మా ఇంట్లో అందరికీ ఎంతో కొంత మ్యూజిక్ నాలెడ్జి, లిటరీ నాలెడ్జి ఉంది. నా వైఫ్ మహితా చార్ల్స్ రెగ్యులర్ గాస్పిల్ సింగర్ ఫర్ ద లాస్ట్ 20-25 ఇయర్స్. నా కొడుకులు ముగ్గురు కూడా రెగ్యులర్గా పాటలు పాడతారు. మేమందరం కలిసి దాదాపు ఒక డజన్ ఆల్బమ్స్ పైగా ఇప్పటికి చేసామండి. సో ఇలాగా మాకు ఆరాధన గాస్పిల్ మ్యూజిక్ మినిస్ట్రీస్ అని ఒక చిన్న సంస్థ కూడా ఉంది. ఒక 25 ఇయర్స్ నుంచి మేము చేయగలిగిన సేవ ఇందులో చేస్తున్నాము. ఓకే, పాటలు వ్రాయడం గురించి చెప్పాలి అంటే మొట్టమొదట 2002లో కబుల్ ఒకసారి నేను మేము ఒక ఆల్బమ్ చేయడానికి పూనుకున్నాము. అయితే మంచి లిరిక్స్ ఎక్కడ దొరకలేదు.
కొంతమంది దగ్గర తీసుకున్నాము కానీ మాకు అంతగా అవి నచ్చక నేను ఎందుకు రాయకూడదు అని మొదటిసారి అప్పుడు అనుకున్నాను. అయితే ఎలా రాయాలి అసలు ఏం తెలియదు. తెలుగు భాషా జ్ఞానం కూడా అంతంత మాత్రమే. తెలుగు ఏం మెయిన్ సబ్జెక్ట్ ఏం కాదు, సబ్జెక్ట్స్లో ఒకటి. అలా జరిగాం. అయితే నాకు అనిపించింది మనం దేవుని కోసం పాటలు రాయాలి, దేవుని కోసం సంగీతం చేయాలి అనుకున్నప్పుడు దేవుని వాక్యం మీదనే ఆధారపడితే సరిపోతుంది కదా అని చెప్పి వెంటనే ముందు కీర్తనల గ్రంథంలోంచి ఒక్కొక్క కీర్తన చదవటం చేయటం, వాటిని అర్థం చేసుకోవడం, ఆ పదాలు ఎలాగా ఉపయోగించబడ్డాయి. యాక్చువల్లీ ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ వెన్ ఐ వాజ్ రీడింగ్ ద సాంగ్స్. కొన్ని కీర్తనలు చదివేటప్పుడు అవి రాగయుక్తంగా అనిపించినాయి కొన్ని, ఏం మాటలు మార్చకుండానే. అంటే ఆ రోజుల్లోనే దావీద్ మహారాజు మిగతా కీర్తనలు రాసిన వాళ్ళందరూ చాలా సంగీత జ్ఞానం కలిగి రాశారన్నమాట. తెలుగు ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు కూడా అంత బాగా చేశారండి. అవునండి అవునండి. అది తర్వాత ఒక్క ఉదాహరణ చెప్తాను, ఒక పాట ఎలా తీసుకుని చెప్పే చేశానంటే నాకు మాటలు పూర్తిగా జ్ఞాపకం లేవు కానీ యెహోవా నా కాపరి పాటను చిన్నపిల్లల కోసం రాయాల్సి వచ్చింది ఒక పాట. సో ఏం చేయాలి, చాలా సింపుల్ వర్డ్స్లో చెప్పాలి. కీర్తనలో ఉన్న మ్యాటర్ ఏమాత్రం పోకూడదు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ మెటీరియల్ లాస్. కానీ ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు కన్వే చేయాలి, సింపుల్ వర్డ్స్లో చెప్పాలి, మూడు నాలుగు చరణాల్లో. పల్లవి ఎలా వస్తుందంటే, నా దేవుడు నా కాపరి నాకు లేమి లేనే లేదు, అంతే పల్లవి. ఇది రికార్డింగ్ కూడా అయిందండి. మేము చిన్నపిల్లల కోసం ఒక ఆల్బమ్ చేశాము, దాదాపు అందులో ఒక 18-19 పాటలు ఉంటాయి. అందులో పర్లోక ప్రార్థన, ఉదయ ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, భోజనం దగ్గర ప్రార్థన, అపోస్తలుల విశ్వాస ప్రమాణము, 10 ఆజ్ఞలు, మొదటి కొరింది 13వ అధ్యాయం, ఇలాంటివన్నీ కూడా పిల్లల కోసం చిన్న చిన్న పాటలు చేసి చేశాను. అయితే నా దేవుడు నా కాపరి నాకు లేమి లేనే లేదు, అది పల్లవి అండి. నెక్స్ట్ చరణాలకి వెళ్తే, పచ్చిక బయలు శాంత జలములు నీతి బాటలు నా సొంతములు, ఇలాగా పాటలు వచ్చిందండి. నాకు సరిగ్గా ఒక గుర్తు రావట్లేదు కానీ అది నేను లిరిక్ నేను గ్రూప్లో పెడతాను. ఆ చివరి చరణం కూడా చాలా బాగా కుదిరిందండి. శత్రువుతో విందు శిరమున అభిషేకం, గుర్తు రావట్లేదు, ఆ విధంగా రాశానండి. ఆ ప్రేరణతోటి నేను చాలా కీర్తనల మీద పాటలు రాశానండి. 4వ కీర్తన తీసుకుంటే, నా నీతికి ఆధారం ఒక దేవా అని ఉంది, దాని మీద నా ఆధారము నీవే దేవా అని ఒక పాట రాశానండి. అది మన పిజేడి కుమార్ గారు దర్బారి రాగంలో చాలా చక్కగా కంపోజ్ చేశారు, ఒక మంచి గాయకులు పాడారు. సో అలాగండి, అంటే నేను పాటలు రాయడం విషయంలో మాట్లాడుతున్నాను కాబట్టి ఒక ప్రేరణ దేవుని వాక్యం, అందులో ముఖ్యంగా కీర్తనలు. అలాగే తర్వాత నాకు బాగా ప్రేరణ ఇచ్చింది యెషయా గ్రంథం కూడాను, అందులో కూడా కీర్తనల టైప్లో చాలా ఉన్నాయి. అదొకటండి. రెండవది మన రాజేష్ గారు సజెస్ట్ చేసినట్టు, అంటే తెలుగు పుస్తకాలని కాదు కానీ బైబిల్ పుస్తకాలు కొన్ని, ప్రార్థన మీద పుస్తకాలు, ఇలాగ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద కొన్ని మంచి పాస్టర్స్ మంచి రైటర్స్ రాసిన పుస్తకాలు కొన్ని తీసుకుని చదివి వాటిల్లో నుంచి థీమ్స్ తీసుకోవటము, అలాగే పదజాలం కూడా అందులో నుంచి బారో చేసుకోవటము. అయితే వాటిని సరిగ్గా సమకూర్చి తెలియకుండానే యతి ప్రాసలు ఈ ప్రాసలు అన్ని నేను చాలా మట్టుకు పాటించానని నాకు ఇప్పుడు అర్థమైంది రాజేష్ గారి టీచింగ్స్ విన్నాక. అంటే చిన్నప్పుడు చదువుకున్నాం, ఆయన రాజేష్ గారు బిగినింగ్లోనే చెప్పారు, చిన్నప్పుడు అందరం చదువుకున్నాం 10th వరకు ఎక్కడి వరకు. అయితే వాటిని మనం ఏం అంత పట్టించుకోలేదు, కరెక్ట్. అయితే కానీ అవి నిక్షిప్తమై ఉన్నాయన్నమాట మనలో. సో అది రాసేటప్పుడు కొన్ని కొన్ని అలా బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు నేను ఈ క్లాసెస్ విని ఈ ఎన్లైటన్మెంట్ తీసుకున్నాక నా పాటలు నేనే తీసి చూస్తుంటే కొన్ని కొన్ని చాలా చక్కగా కనిపిస్తున్నాయి, ఇంకా అందంగా కనిపిస్తున్నాయి. సో అలా, సో అదొకటండి. తర్వాత సంగీత
దర్శకులు కూడా కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా కొంత లిరిక్ రైటింగ్ అనేది చాలా ఎంకరేజ్ అయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ పిజేడి కుమార్ గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆయన రెగ్యులర్గా ఏదో ఒకటి ఒకటి హమ్ చేసో కీబోర్డ్ మీద ఒక ట్యూన్ వాయించేసి దీనికి ఒక పాట రాయండి బ్రదర్ అంటూ ఉంటారు. అది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఒకసారి క్రిస్మస్ వచ్చేస్తుంది, ఒక ఆల్బమ్ ఏదో రిలీజ్ చేయాలంటే ఒక ట్యూన్ పంపించారు. అది చాలా వింటేనేమో ఏదో పాప్ ట్యూన్ లాగానో ఫాస్ట్ బీట్ లాగానో అనిపించింది నాకు. ఆయన ఏంటి ఇలాంటి రాక పెట్టిందని క్రిస్మస్ పాట రాయమంటాడు అయినా అనుకున్నాను. చూస్తే రాస్తే చివరికి క్రిస్మస్ ఎంతో సుదినం, క్రీస్తు జన్మమే మన పండుగ అనే పాట రాశాను. ఆ పాట ఇప్పుడు ప్రపంచం అంతా పాడుకుంటున్నారండి. చాలా మంచి హిట్ సాంగ్ అయింది అది, చాలా చక్కగా కుదిరింది, మంచి రాగం. వీలుంటే నేను ఆ పాట వీడియో మన గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. సో ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి. ఏమన్నా ప్రశ్నలు నన్ను ఎవరన్నా అడిగితే నా చేతనైన సమాధానం చెప్తానండి. మీ మొట్టమొదటి పాట రాయడానికి ఎంత సమయం పట్టింది సార్? కరెక్ట్గా 5 నిమిషాలు అండి. 5 నిమిషాలు రాశారు? 5 నిమిషాలు, ఎందుకంటే అక్కడ ఒక ఛాలెంజ్ వచ్చింది. ఫస్ట్ సాంగ్ చెప్పాను కదా, ఒక ఆల్బమ్ కోసం మేము కూర్చున్నాం, ట్యూన్స్ అన్ని రెడీ చేసుకున్నాం, కొన్ని లిరిక్స్ అన్ని పట్టుకున్నామండి. పట్టుకుంటే ఆ రోజు ఒక ఫస్ట్ సాంగ్ రిసీవ్ రికార్డ్ చేయాలండి. అయితే ఆ లిరిక్ నాకు మా మిస్సెస్కి వీళ్ళకి అసలు అంతగా అనిపించలేదండి. అనిపించకపోతే రాగం మాత్రం రెడీగా ఉంది. ఉండండి బ్రదర్ అండి, నేను 5 నిమిషాలు స్టూడియోలోంచి బయటకు వచ్చి బయట వరండాలు కూర్చుని రాశానండి. ఆ పాట ఏంటంటే, జీవనదిని నాలో నుండి ప్రవహింపచేయు నా దేవా, ఆ పాట కూడా నేను రికార్డ్ అయిందండి పంపిస్తాను. సో ఆ ఆల్బంలో పాటలన్నీ నేను రాసినానండి, ఒక 8 పాటలు. సో ఆ విధంగా ఒక 5-6 నిమిషాల్లో ఆ పాట రాశానండి నేను, ఎందుకంటే మనసులో తిరుగుతుంది ఎప్పటి నుంచో. రోజుకి ఒక పాట మా గ్రూప్ లో పోస్ట్ చేస్తా ఉండండి, రోజు ఒక కొత్త పాట తెలుసుకుంటూ ఉంటాం, మీ పాటలు మేము నేర్చుకుంటూ ఉంటాం. నేను దాదాపు అలాగే రాస్తుంటానండి. ఇప్పుడే మీరు ప్రాస అంటే ఒక అక్షరం, 2 అక్షరాలు, అత్యక్షరమే కాకుండా ఒక పదాలలాగా కూడా వాడారు. అలాగే మాసిరామణి గారి పాటలో ఎగ్జాంపుల్ చెప్పారు. నేను కూడా ఒక పాట అలా రాసింది, ఇప్పుడే పల్లవి మీకు పంపించానండి, వీరుంటే చూడండి. ఇప్పుడే పల్లవి పంపించాను. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. జాన్ గారు, మీరు రాసిన బైబిల్ నాలెడ్జ్ పాటలు మాకు పంపించండి, మా సండే స్కూల్లో వాడుకుంటాం. తప్పకుండా అండి, పిల్లల ఆల్బమ్ ఒకటి ఉందండి, దాంట్లో ఒక 18-19 పాటలు ఉన్నాయండి. అన్ని నేను పంపిస్తానండి. MP3లు ఉంటాయి, తర్వాత కొన్నిటికి మేము వీడియోస్ కూడా ఉన్నాయండి, అవి ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా ఉన్నాయి, నేను మీకు పంపిస్తాను. యూట్యూబ్ ఉంటే లింక్ పంపించండి, ఎందుకంటే ఎవ్రీడే మాకు సండే స్కూల్ జరుగుతుంది. ఇప్పుడు 22వ తారీఖు 200 డేస్ కంప్లీట్ అవుతుందండి. అలాగే దేవుడు ఇచ్చాడు కనుక ప్రతిరోజు రాజేష్ గారి పాటలే మేము నేర్పిస్తున్నాం. రాజేష్ గారి పాటలే ఇప్పుడు 150 పాటలేనో వాళ్ళ పాప నేర్పించింది. ఎన్ని సార్? 150 కదండి రాజేష్ గారు. అవునండి, రాజేష్ గారి పాట 150 పాటలు మా సండే స్కూల్ పిల్లలకి కంటతా వాళ్ళకి. అలాగే మీ పాటలు కూడా మేము వాడుకుంటాం అండి, అప్పుడప్పుడు నేను రాసిన పాటలు కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా నేర్పిస్తుంటాను. శాలం గారు, మీరు ఒక్కసారి మాకు రెక్కపోయి వినిపించాలండి. వీడియో పెట్టినా? వీడియో అయినా? వీడియో పెట్టండి, వీడియో పెట్టండి. ఓకే, మాట్లాడుతున్నాండి. ఇలాగ ఇప్పుడు జాన్ చార్లెస్ గారు పంపించిన 4 పదాలు, 4 లైన్లు రాసి పంపించారు. పదములు స్వరములు, పదములు కూర్చి నే పాడేదా, స్వరములు చేర్చి స్తుతి గీతము, వరముల నిచ్చు నా దైవమా, కరములు జోడించి కీర్తితును. 4 లైన్లు రాశారు. అదే పాట ఇంకేముందండి పాట అంటే? ఇందులో చూడండి, పదములు స్వరములు, లేకపోతే స్వరములు వరములు కరములు, ఈ 3 కూడా జస్ట్ దగ్గర దగ్గరగా ఉన్న పదాలే, ఒక్కొక్క అక్షరం మార్పు చెందుతుంది, మిగతా అంతా అంటే పదప్రాస అనమాట. ఇది అక్షరప్రాస కాకుండా పదప్రాస అనమాట ఇది. సో అటువంటి పదప్రాసలు కనుక మీరు రాయగలిగితే మీ పాటకు సౌందర్యం పెరిగిపోతుంది. అండ్ ఇంకో చిన్న మాట అండి, కవిత్వం అంటే పెద్ద కష్టమేం కాదండి, చాలా సులువు.
ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను అని చెప్పడం మామూలు సెంటెన్స్ అయితే, ఇప్పుడే వచ్చాను నేను ఇంటికి అన్నది కవిత్వం. ఏమండి, నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను అని చెప్తాను కదా మామూలు మాట, దాన్నే మీరు అటు ఇటు తిరిగేసి మాట్లాడితే అదే కవిత్వం అండి. ఇప్పుడే వచ్చాను నేను ఇంటికి, ఇంటికి వచ్చింది కదా చివరిని అలాంటి ఇంటికి లాంటిది ఇంకో పదం పెట్టేసుకుంటే అదే కవిత్వం అయిపోయింది. సో ఇలాంటి ధోరణిలో కనుక మీరు రాయగలిగితే అందంగా ఉంటుందండి పాట. అంటే సులువు చెప్పాను నేను మీకు, అలాగని చెప్పి అన్ని అలాగే చేయకండి. ఇప్పుడు మన ప్రార్థన ఉంటుంది, ప్రార్థనలో దేవా కరుణించిన ఆయన క్షమించిన ఆయన ఇలా మాట్లాడతాం కదా, దాన్నే కొంచెం వెనక్కి ముందుకి ముందు వెనక్కి చేయండి పాట అయిపోద్ది. అదో శాలేం గారు పాట పాడుతున్నారు, శాలేం గారు రాసిన పాట అండి ఇది, ఒకసారి చూద్దాం. సార్ ఆడియో వినిపిస్తుంది, ఇందాకలాగా దెబ్బతిన ప్లే అవ్వలేదండి, ప్లే అవ్వలేదండి, చూస్తాను. రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు. రక్తంగా మారాయి కుప్పలుగా వచ్చాయి, రక్తంగా మారాయి నీళ్ళన్నీ కప్పలేము కుప్పలుగా వచ్చాయి, పెళ్ళేమో ఇళ్లల్లో నిండాయి, ఈగలెన్ను ముసిరి విసిగించాయి, పెళ్ళేమో ఇళ్లల్లో నిండాయి, ఈగలెన్ను ముసిరి విసిగించాయి. రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు. పశువులెన్ను పొలములలో చచ్చాయి, దద్దుర్లు మనుషులకు వచ్చాయి, పశువులెన్ను పొలములలో చచ్చాయి, దద్దుర్లు మనుషులకు వచ్చాయి, వడగండ్లు పైనుండి కురిసాయి, మెడతలొచ్చి పొలములలో పట్టాయి, వడగండ్లు పైనుండి కురిసాయి, మెడతలొచ్చి పొలములలో పడ్డాయి. రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు. చీకటేము కమ్మింది రాజ్యాన్ని, తొలి పిల్లలు పొందారు మరణాన్ని, మీకు వీలున్నప్పుడు ప్రజలంతా నడిచారు, విడిచారు ఇశ్రాయేలు ప్రజలంతా నడిచారు, ఐగుప్తు దేశాన్ని విడిచారు. రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, రకపేయి పదవము చీతో, ఐగుప్తు దేశమందు చెలరేగే ఈ తెగుళ్ళు, ఐగుప్తు దేశమందు చెలరే.
యూ బాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మధ్యలో ఫేస్బుక్ ఒకటి లైవ్ అవుతుందండి, దాన్ని ఆన్ చేయాల్సి వచ్చింది. అదేమో దీని మీద వచ్చి ఓవర్ ల్యాప్ అయిపోయింది అనమాట. అయినా ఇంకోటి అండి, ఇప్పుడు జూమ్ లో ఎప్పుడైనా సరే వీడియో కరెక్ట్ గా ప్లే కాదు. అది డిఫరెన్సెస్ ఎలాగా ఉంటుంది, 6 seconds డిఫరెన్స్ ఉందండి. అవునండి, అందువల్ల విజువల్ కి ఆడియో కి డిఫరెన్స్ వచ్చేస్తుందండి. సో ఈ పాటలో పాస్టర్ గారు చేసిన ప్రయోగం ఏంటంటే, ఐగుప్తు దేశంలో వచ్చిన తెగుళ్ళన్నింటి యొక్క మొదటి అక్షరాలను తీసుకున్నారు, వాటన్నింటినీ రకపేయి పదవమి చితో అని రాశారు. ఇది అంటే షార్ప్ గా మరి పాస్టర్ గారికి ఎలా వచ్చిందో థాట్ ఆయనే చెప్తే బాగుంటుంది. ఇది పాస్టర్ గారు మీరే చెప్పాలి. చిన్నప్పుడు పరీక్షలు రాసేటప్పుడు ఈ సైడ్ హెడ్డింగ్స్ మొదటి అక్షరాలన్నీ అలా రాసుకుండేవాడిని, రాసుకొని ఆ సైడ్ హెడ్డింగ్ ఉంటే చాలా ఎంతైనా రాసేస్తానండి. అవును అవును, నాకు ఒక సైడ్ హెడ్డింగ్ దొరికితే దాన్ని కింద మీద పెట్టి వెనక ముందు పెట్టి ఇంత ఒక పేజ్ ఎంత రాసేస్తానమాట. ఆ సైడ్ హెడ్డింగ్ ఒక్కటే అంటే అవన్నీ ఇక్కడ టెక్నికల్ వర్డ్స్ కదండి, ఆ టెక్నికల్ వర్డ్ పెట్టకపోతే మార్కులు పడవు, అది నా టెక్నిక్ అనమాట. కాబట్టి ఈ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటేవాడిని, అదొకటే కల్పన చేసేవాడు అనమాట. అది అలాగే ఎగ్జామ్ చాలా రాశాను అనమాట, నాకు ఈ మొదటి అక్షరాలతో ప్రయోగాలు చాలా అలవాటు. నేను మొట్టమొదటిసారి వినగానే చాలా ఆశ్చర్యపోయాను, భలే థాట్ వచ్చింది పాస్టర్ గారికి. ఇది ఇవి ఎంత యూజ్ఫుల్ అంటే అండి, నేను ఇప్పుడు కూడా ఈ తెగుళ్ళు 10 వరుసగా చెప్పమంటే నేను పాస్టర్ గారి పాటనే ఆధారంగా చేసుకుంటాను. నేను కూడా మరి ఎందుకంటే 10 తెగుళ్ళు వరుసగా చెప్పమంటే చెప్పలేమండి. అలాగే పాత్రకర్తల గురించి చెప్పాలంటే అది కూడా పాట ఉంది. అంటే శాలేం గారు ఏం చేశారంటే, బైబిల్లో ఉన్న నేర్చుకోదగ్గ విషయాలు ఏవైతే ఉన్నాయో, బేసిక్ ఇన్ఫర్మేషన్, అవన్నీ కూడా ఒక పాట రూపంలో పెట్టేశారండి. ఇంకా అద్భుతం ఏంటంటే, గ్రీకు ఆల్ఫాబెట్స్ అలాగే హీబ్రూ ఆల్ఫాబెట్స్ వీటన్నింటినీ కూడా పాటలో పెట్టేశారు ఆయన. ఆ ఒక పాట నేర్చుకుంటే మీకు ఆల్ఫాబెట్స్ అనేవి వచ్చేస్తాయి, గ్రీక్ కానీ హీబ్రూ కానీ. ఉన్నాయండి, అది యూట్యూబ్ లో ఉన్నాయి. శాలేం గారి సైట్కి వెళ్ళండి మీరు, జీవజాలాలు కాదు కావాలంటే అవన్నీ బైబిల్ నాలెడ్జ్ పాటలన్నీ మన గ్రూప్ లో వేసేస్తాను ఈ రోజు. లింక్ పెట్టండి భాస్ గారు, లింక్ పెట్టేస్తే 47 ఇండివిజువల్ గా వేసేస్తానండి. అలాగేనండి అలాగేనండి, 47 ఇండివిజువల్ వేస్తే ఏ పాట లింక్ లో నుంచి కొంతమంది వెళ్ళలేకపోతున్నారు, 47 ఇండివిజువల్ వేసేస్తాను. ఇందాక ఒకే పదానికి ఒక పదశబ్దానికి డిఫరెంట్ మీనింగ్స్ కదండి, అది మనోళ్ళు అర్థమయ్యేటట్లుగా చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు. పరిశీలించు ప్రభు నా నడక నా పడక, ప్రక్కన నీ ఉంటే ఉంటాను భయపడక. సూపర్ అండి, మళ్ళా చెప్పండి సార్. పరిశీలించు ప్రభు నా నడక నా పడక, అంటే అది బైబిల్ ఎలాగో ఉంది కదా 139, ప్రక్కన నీ ఉంటే ఉంటాను భయపడక. ఈ పడక వేరు, ఆ పడక వేరు, ఆ వేరు. ఈ లోకమెంతో భయంకరము, విడువును నేనెన్నడూ నీ కరము, చూపించు కనికరము కరము. మళ్ళీ కనికరం కూడా పెట్టుకోవచ్చు, కనికరం ఓటు రాయచ్చు కదండి. తాతాను పెట్టాడు ఎంతో కలవరము, అయినా చింతించక ఉండుటే నీవిచ్చిన వరము. కలవరము వరము, ఏంటి పాస్ గారు మనతో మాట్లాడుతూనే రాస్తారు అవి. అది ఇక్కడ నేను రాయలేనండి, ఇవన్నీ నాకు అంత తొందరగా రావు, ఎందుకంటే నేను సహజ కవిని కాదు, నేను నేర్చుకున్నవాడిని. ఒక మాట చెప్తా, సచిన్ టెండూల్కర్ బ్రహ్మాండమైన సిక్స్లు పడతాడు, బ్రహ్మాండమైన స్కోర్లు చేస్తాడు, కానీ ఆయనకి కోచింగ్ ఇచ్చిన ఆయన ఉన్నాడే ఆచరేకర్, ఆయన ఎప్పుడు రన్స్ చేసినట్టు ఎవరికి తెలియదు. అంటే కోచ్ ఇచ్చి కోచ్ అంటే నేర్పించే వాళ్ళకి అంత ఉండకపోవచ్చేమో, కానీ టాలెంట్ ఒరిజినల్గా ఉన్న వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళ బ్రహ్మాండాన్ని ప్రదర్శన చేయగలుగుతారు. నా పాయింట్ ఏంటంటే, నేను ఇప్పుడు ఇన్ని చెప్పాను, ఇంత 2 PPTలు చూపించాను, కానీ మీరందరూ రాసేటంత గొప్ప పాటలు అయితే నేను రాయలేను. నేను రాసిలో ఎక్కువ పాటలు రాశారేమో, కానీ వాసిగా నా పాటలు ఏమి లేవు. ఒకవేళ నా పాటలు పలానా రాజేష్ రాసిన పాట అని ఎవరు చెప్పిన పాటలు లేవు. ఇందాక జాన్ చార్లెస్ గారు అంటున్నారు ప్రపంచం అంతా పాడుకుంటుంది ఈ పాట అని. మా సండే స్కూల్ అందరికీ తెలుసు మీ పాటలన్నీ. అది మీ యొక్క ప్రోత్సాహంతో వచ్చే ఎలాగా.
తర్వాత విబిఎస్ వాళ్ళు కొంత నాకు అవకాశం ఇచ్చారు. గత 9 సంవత్సరాలుగా విబిఎస్ వాళ్ళ పాటలన్నీ కూడా నేనే రాయడము, మ్యూజిక్ చేయించడము, తర్వాత రికార్డింగ్ చేయడము, వీడియో చేయడము ఇవన్నీ చేసి వాళ్ళకి పంపిస్తున్నారు అన్నమాట. ప్రతి సంవత్సరం విబిఎస్ పాటలు తెలుగు తెలుగు వెర్షన్ ఒకటే, మిగతా భాషలు నేను చేయడం లేదండి, తెలుగు వెర్షన్ ఒకటి నేను చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఆ తెలుగు వెర్షన్కే మనకి సుమారుగా 1 నెల రోజులు టైం పడుతుంది. ఇవన్నీ చేసేసరికి పాటలు రాయడం అంటే 2 రోజుల్లో 3 రోజుల్లో అయిపోతుంది, కానీ మా మ్యూజిషియన్ త్వరగా చూన్స్ ఇవ్వడం, ఆయనకి రాసిన పాటలకి ట్యూన్ చేయడం రాదు మా మ్యూజిషియన్కి. ఆయన ఏం చేస్తాడంటే ముందు ట్యూన్ ఇస్తాడు, దానికి మనం రాయాలి. సో అది కొంచెం స్వేచ్ఛ తక్కువ ఉంటుంది దాంట్లో. అయినప్పటికీ కూడా దేవుని కృప చేత ఆ పాటలు రాయగలిగాము. చాలా చాలా మంచి పాటలు వచ్చాయి, పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే నేను రాసిన కొన్ని పాటలు ఆరాధన టీవీలోను, శుభవార్తలను, రక్షణలోను టెలికాస్ట్ అయ్యాయి, కానీ ఎక్కడ నా పేరు వేసుకోకపోవడం వల్ల అది బయటికి తెలియదు. కొన్ని పాటలు మీరు చూసుండొచ్చు యూట్యూబ్లో కానీ వాటిలో కానీ చూసుండొచ్చు. నేనైతే ఇప్పటి వరకు ఏ పాటని యూట్యూబ్లో నేను పోస్ట్ చేసుకోలేదు, అంటే దాన్ని వీడియో చేసి పోస్ట్ చేయడం అనేది చేయలేదు. నేను రాసిన అనేకమైన పాటలని చాలామంది వాళ్ళ వీడియోలాగా పోస్ట్ చేసుకున్నారు, అవి చూసుకుని నేను కాసేపు సంకల్పించుకుంటాను. అయితే మా సండే స్కూల్లో మొన్న చెప్పాము మిన్నికి, అమ్మ ఈసారి ప్రతి పాట మా డాడీ రాజేష్ తాతపూడి గారు ఫలానా సందర్భంలో రాశారు అని నువ్వు చెప్పమ్మా. ఈ పిల్లలు రేపు ఉదయం కాపీ కొట్టుకుని ఉంటారు. ఇదే ఈ సండే స్కూల్లో చాలా మంది పిల్లలు మ్యూజిషియన్స్ అయిపోతారు కదండి, వీళ్ళందరూ పాస్టర్లు అవుతారు చాలా మంది. ఇవి నేర్చుకున్నీ కూడా రేపు ఉదయం వాళ్ళ సొంత పాటలు వేసుకోండి, అట్లీస్ట్ ఈ పిల్లలని మనం ఆపుదామని. ఇంకోటి ఇంతమంది పిల్లలకి రోజు తెలుస్తాయి కాబట్టి ఎక్కడ పాట ఎవరైనా పేరు మీద రాసుకున్నా ఇది కాదు మా సండే స్కూల్లో మా మిన్ని అక్క చెప్పింది, ఆ డాడీ రాజేష్ తాపూర్ రాశారనేసి చెప్పగలుగుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే ఈ సందర్భంగా నేను రాసిన పాట ఒకటి మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. మిన్ని ఒకసారి అన్నాను చెప్పండి, ఎక్కడ లింక్ నాకు పంపించండి నేను వేసిస్తా. అంటే ఒక ఇక్కడ నా దగ్గర ఉందండి, డెస్క్టాప్ మీద ఉంది పాట. చేసిచ్చండి, షేర్ స్క్రీన్ నొక్కండి. షేర్ స్క్రీన్ అండి. లెఫ్ట్ సైడ్ డౌన్ లో షేర్ కంప్యూటర్ సౌండ్ ఉంది, అది చెక్ మార్క్ పెట్టండి. ఇది అక్కడ మీకు ముందు డెస్క్టాప్ మీద ఓపెన్ చేసి పెట్టుకున్నారా? రెడీగా ఉందండి. అయితే ఇప్పుడు షేర్ స్క్రీన్ నొక్కండి. షేర్ స్క్రీన్ నొక్కితే, షేర్ నొక్కితే ఆ పాట కనిపిస్తుందండి మీకు ఎక్కడైనా? డెస్క్టాప్ కనబడిందండి. డెస్క్టాప్ కనబడిందా? ఓకే ఓకే, ఒక్కసారి వెనక వెళ్తాను. మళ్ళీ పర్టికులర్ సాంగ్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి ఉంచుకోండి, పాజ్ లో పెట్టి ఉంచండి. పాస్ చేశారు కదా. వినపడుతుంది అంకుల్, వినపడుతుంది. అదే వినపడుతుంది అంకుల్, క్లియర్ గా వినపట్లేదు అంకుల్, షేర్ చేయలేదు ఇంకా. స్క్రీన్ ఏం కనబడట్లేదు కానీ ఆడియో వినపడుతుంది అంకుల్. వీడియో అనుకుంటున్నాం మేము. తండ్రి నిన్ను చాలా బాధ పెట్టాను, యేసయ్యా నీకు నేను దూరమయ్యాను. లోకరీతిగా పాప భీతియే లేక పాపినై శోక జీవితములో నీకు దూరం
మై పోయాను నిన్ను చేరలేకపోయాను I'm sorry Lord నన్ను చేర తీసే నా చల్లనైన తండ్రి I'm sorry నన్ను మన్నించేసే నా కరుణామయ తండ్రి I'm sorry Lord నీ వానిక మార్చే నా మార్పులేని తండ్రి ఈ ఒక్కసారి మన్నించయ్యా ఈ ఒక్కసారి మన్నించయ్యా నిన్ను చేరలేకపోయాను I'm sorry Lord నన్ను చేర తీసే నా చల్లనైన తండ్రి I'm sorry Lord నన్ను మన్నించేసే నా కరుణామయ తండ్రి I'm sorry Lord నీ వానిక మార్చే నా మార్పు లేని తండ్రి ఈ ఒక్కసారి మన్నించయ్యా యేసయ్యా ఈ ఒక్కసారి మన్నించయ్యా ఈ ఒక్కసారి మన్నించయ్యా నా తండ్రి ఈ ఒక్కసారి మన్నించయ్యా ఇది దావీదు పశ్చాత్తాపం అనే ఉద్దేశంతో ఆ ఫీలింగ్ తీసుకుని నేను నా పశ్చాత్తాపాన్ని రాసుకున్నానండి. ఈ పాట ఇంచుమించుగా ఈ ఒక 20 వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ లో, ఎవరెవరో పాడి వాళ్ళు వీడియోలు చేసుకుని పెట్టుకున్నారు అనమాట. అవి చూసుకున్నప్పుడు నేను చాలా సంబరపడుతూ ఉంటాను, ఓన్లే ఈ విధంగా ఈ పాట బయటకు వెళ్ళింది అనే ఒక సంతోషం, సంతృప్తి. ఇప్పటి వరకు సుమారుగా నేను 2800 పాటలు రాసి ఉంటానండి. అదే అందుకనే అన్నాను కదా, రాసిలో ఎక్కువ పాటలు వాసి లేవు అని. వాస్తవానికి ఎలా జరిగిందంటే 88వ సంవత్సరంలో మా నాన్నగారు చనిపోయారు. 89వ సంవత్సరంలో నేను మారు మనసులోనికి వచ్చాను. అప్పటి దాకా నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ క్రీస్తు బిడ్డను కాదు, క్రైస్తవుండంతే. సో భేదం తెలుసు కదా మీకు, క్రీస్తు బిడ్డనైతే కాదు, క్రైస్తవుడి అంతే. కుటుంబం నేపథ్యం క్రైస్తవ కుటుంబం అంతే. సో ఏ చెడ్డ అలవాటు లేదు, ఏ దుష్ట పనులు ఎప్పుడు చేయలేదు, చాలా మంచివాళ్ళగా ఉండేవాడిని. గుడ్ బాయ్ అంటే గుడ్ బాయ్ నేను. కానీ దేవుని దృష్టిలో నేను పాపిననే సంగతి నాకు ఎప్పుడు తెలిసిందంటే 89వ సంవత్సరంలో మాత్రమే తెలిసిందా. అప్పటి వరకు మేము మా చర్చిలో ఎలాగంటే చర్చికి సంబంధించిన అన్ని పనులు మేమే చేసేవాళ్ళం, యూత్ కురవాళ్ళు అందరం. ఎప్పటి వరకు అంటే ఆరాధన ప్రారంభించి పాస్టర్ గారు ప్రసంగం చెప్పే వరకు మాత్రం మాదే బాధ్యత. ఆయన ప్రసంగం మొదలు పెట్టగానే మేము బయటకు పోయేవాళ్ళం, మా పని కాదు ఇంకా. ప్రసంగం మాకు సంబంధం లేదు, అది మా ఉద్దేశం. అంటే మా ఫ్రెండ్స్, మా మిగతా యూత్ అందరూ కూడా అలాగే చేసేవారు, వాళ్ళతో పాటు బయటకు వెళ్ళిపోవాలి. వాళ్ళందరూ బయటకు వెళ్ళి ఛాయలు తాగేవారు, నాకు ఛాయ్ తాగడం అలవట్లేదు కాబట్టి వాళ్ళతో పాటు వెళ్ళిపోయేవాడు అనమాట. ఇలాగే సాగేది. కానీ 89వ సంవత్సరంలో ప్రభువు నన్ను పట్టుకున్న తర్వాత ఒక వాక్యం వర్తమానం విన్నాను నేను. ఆ వర్తమానం నన్ను బాగా కలిచివేసింది. నేను పిండివేయబడ్డాను, చాలా నలిగిపోయాను. ఏంటిది, నేను ఇంత పాపినా,
ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడా, నిజమే కదా. నేను ఎందుకు ఇదంతా నెగ్లెక్ట్ చేశాను ఇన్ని రోజులు అన్న సంగతి నాకు అప్పుడు తెలిసింది. ఆ రోజునే నేను ఒక పాట రాసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి పాటలు రాయడం అనేది ఒక చిన్న అలవాటుగా వచ్చింది. అయితే పాటలు రాయడానికి నాకు సబ్జెక్ట్ విషయంలో ప్రాబ్లం అయ్యేది. ఏంటంటే అస్తమానం ఒకటే టాపిక్ వచ్చేది, ఎప్పుడు స్తుతి 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 స్తుతి, లేకపోతే ఎప్పుడు క్షమాపణ క్షమాపణ క్షమాపణ, ఇవే టాపిక్లు వచ్చి అంతే, వేరే కొత్త టాపిక్లు ఏమి వచ్చాయి కాదు. ఏ ఇలా అయితే చాలా కష్టం, మనం రాణించలేము, వేరే వేరే టాపిక్ ఉండాలి, పాటలో సబ్జెక్ట్ ఉండాలి, దమ్ము ఉండాలి అనుకునేవాడిని. ఇలా అయితే ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు ఒకరోజు ఆ వాక్యం విన్న వాక్యం ఆదివారం విన్నాం, సోమవారం గుర్తుంది, మంగళవారం గుర్తుంది, బుధవారానికి మర్చిపోయాను, వచ్చే ఆదివారం నాటికి కనీసం రిఫరెన్స్ కూడా గుర్తులేదు. పోయిన వారం ఏమో ఇంత బాగున్నా వాక్యం అని చెప్పుకున్నది, ఈ వారానికి వచ్చేసరికెళ్ళా నాకు మర్చిపోతున్నాను ఏంటి. అదే మరి చర్చిలో అయితే పాటలు పాడినప్పుడు పుస్తకం లేకుండా పాటలు పాడేస్తున్నాం, ఎందుకు ఇది భేదం ఎందుకు వచ్చింది అంటే పాటల రూపంలో ఉంటే ఎప్పటికీ గుర్తుండిపోద్ది అని నాకు ఒక ఆలోచన పుట్టింది, దేవుడు ఇచ్చాడు ఆలోచన. సరే అప్పటి నుంచి నేను ఏం చేశానంటే పాస్టర్ గారు ఏదైతే వాక్యం చెప్తున్నారో ఆ వాక్యాన్ని ఆ వర్తమానాన్ని నేను పాటగా మలుచుకోవడం మొదలుపెట్టాను. ఆ టాపిక్లో ఉన్న మెయిన్ సబ్స్టెన్స్ని పల్లవిలో రాసి ఆయన చెప్పే మిగతా సబ్జెక్ట్ అంతా కూడా పాటలో చరణాల్లో రాసుకునేవాడిని. ఒక మూడు చరణాలు, నాలుగు చరణాలు, లేకపోతే రెండు చరణాలు ఇలాగ నడుచుకుంటూ వెళ్ళేది. మొదటి సంవత్సరం నేను లేపాక్షి పుస్తకం ఒకటి పెట్టాను, 200 పేజీల పుస్తకం. అప్పట్లో లేపాక్షి ఉండేది, 200 పేజీల పుస్తకం పెట్టాను. నేను ఏమనుకున్నానంటే ఒక 50 పాటలు ఎన్నో వస్తాయిలే అనుకున్నాను సంవత్సరానికి. అయ్యో 150 పాటలు పైన వచ్చేసాయి, అంటే అన్ని వర్తమానాలు విన్నాను అన్నమాట. సో నాకు ఎంత ఆనందం అంటే అంత ఆనందం. ఇక అలాగ కంటిన్యూగా ఒక 10-11 సంవత్సరాల పాటు రాశానండి వరుసగా. అప్పటికే 1500 పాటలకు దగ్గరికి వచ్చేసేమో కూడా అవి. ఆ పాటలన్నీ తయారైన తర్వాత దాని అన్నింటికీ రాసేటప్పుడు నేను ఒక చూడు అనుకునేవాడిని మనసులో. ఒకరోజు నడిపించిన ఆనవ తీసుకుంటే, ఒకరోజు మార్గము చూపు తీసుకుంటే, ఒకరోజుని రాజాదిరాజా తీసుకుంటే, ఇలాగ ఒక్కొక్క రాగం తీసుకుని వాటిలో రాసుకునేవాడిని. ఆ తర్వాత మ్యూజిషియన్కి ఇస్తే ట్యూన్ చేస్తాడనేది నా ఉద్దేశం. కనపడ్డ మ్యూజిషియన్కి వెళ్ళా, ఏమండి మీకు కంపోజ్ చేయడం వచ్చా, ఇదిగో నా దగ్గర పాటలు ఉన్నాయి, ఇది తీసుకోండి. ఇందాక పాస్టర్ గారు అన్నారు కదా పాటలకు మీరు ఎప్పుడైనా డబ్బులు తీసుకున్నారని, ఎదురు మనమే ఇస్తామని. అలాగే నా పుస్తకాలన్నీ కూడా అందరికి ఇచ్చాను, చాలా మంది మ్యూజిషియన్కి ఇచ్చాను. కొంతమంది ఏమో నాకు మళ్ళీ తిరిగి ఇచ్చారు, కొంతమంది మాత్రం వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. అక్కడితో ఆ పాటలన్నీ అలా వెళ్ళిపోయాయి. మరి ఏమయ్యో ఏంటో తెలియదు. నేనైతే రాసుకున్న సంతృప్తి అయితే నాకు ఉంది. ఆ తర్వాత రోజుల్లో మెల్లగా నేను కొన్ని పాటలని రికార్డ్ చేయించుకోవడం అలాగే అలా జరిగింది. ఇప్పటి వరకు ఒక 30 క్యాసెట్లు చేశారు, క్యాసెట్లు సీడీలు అలా చేసినవి ఉన్నాయి. అందులో ఒక 7 చిన్నపిల్లల పాటలు క్యాసెట్లు ఉన్నాయి, విబిఎస్ కాకుండా. మిగతావన్నీ కూడా మామూలు జనరల్ సాంగ్స్. ఇన్ని పాటలు రాసినా కానీ ఏ పాట కూడా ప్రజలందరిలోనూ ఉంది అని చెప్పుకోవడానికి ఏమి లేవు, అది నా యొక్క పరిస్థితి. అయితే మొన్న ఒక రోజున ఈ విషయాన్ని మాట్లాడుతుంటుంటే ఒక పాస్టర్ గారు ఏమన్నారంటే, ఈ తలాంతు దేవుడు నీకు ఇచ్చాడంటే ఏదో రోజున ఆయన దాన్ని ఉపయోగించుకుంటాడు, నువ్వు నీ గొప్ప కోసం ఆలోచిస్తున్నావు, అందుకే అది ఇంకా మరుగున పడి ఉంది. దేవుని ఘనత కోసం నువ్వు రాయి పాట, దేవుడు తప్పనిసరిగా దాన్ని వాడుకుంటాడు అని ఒక మాట చెప్పారు. నాకు అప్పటిదాకా నేను అలా ఆలోచించలేదు. ఆ రోజు నాకు కొంచెం కొద్దిగా ఐ ఓపెన్ అయ్యింది. ఓ నిజమే కదా, నేను నా కీర్తి ఎక్కడో ఆశిస్తున్నట్టున్నాను నేను, అందువల్లనే ఇలా అవుతుంది. నేను నా కీర్తి కాదు, దేవుని మహిమ కొరకే చేయాలి. ఇక్కడ నుంచి నేను ఏ పాటకి నా పేరు పెట్టుకోవద్దు, ఎక్కడ నేను రాశానని చెప్పుకోవద్దు అని ఒక తీర్మానం చేసుకుని మొదలుపెట్టాను. దేవుడు మరి ఏ రోజున ఓపెన్ చేస్తాడని నాకు నమ్మకం అయితే ఉంది. ఇచ్చిన తలాంతని దేవుడు తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తాడు, ఓపెన్ చేస్తాడు. షాలెం ఇజ్రాయిల్ గారి ద్వారా మరి సుమారుగా 150 పాటలు చిన్నపిల్లల మధ్యన రాసిన పాటలు ఉన్నాయి, అవన్నీ కూడా చిన్నపిల్లల సండే స్కూల్ ప్రోగ్రాంలో వాడుతున్నారు, మా పిల్లలే నేర్పిస్తున్నారు దాన్ని. షాలెం ఇజ్రాయిల్ గారు అవకాశం ఇచ్చారు, వాస్తవానికి మా పిల్లలకి కంపోజ్ చేయడం కానీ యాక్షన్ చేయడం కానీ కూడా రాదు, పాఠం అసలే రాదు. కానీ సార్ ఇచ్చిన అవకాశాన్ని బట్టి వాళ్ళు ఈ రోజున పాటలన్నింటికి కూడా యాక్షన్స్ కంపోజ్ చేసి పిల్లలందరికీ నేర్పిస్తున్నారు. అందరూ కూడా బాగా ట్యూన్ అయ్యారు, ఆ పాటలన్నీ పాడుకుంటున్నారు. ఇది నిజంగా దేవుడు నాకు ఇచ్చిన ఘనత. షాలెం గారికి నా నిండు కృతజ్ఞతలు, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇది మన నేపథ్యం అండి. ఇకపోతే రేపు ఒక్కరోజు మన క్లాస్ ఉంది, రేపటి క్లాసు
మనం ముగించుకున్న తర్వాత శాలిం గారు మీరు చెప్తారా రేపటి క్లాస్ అది ఏంటో దాని సంగతి? ఫస్ట్ ఇప్పుడు అందరూ ప్రైజ్ లాడ్ కొట్టేయండి, అటెండెన్స్ చేసేయండి. నాగరాజు, నాగార్జున, నాగార్జున పేరు కూడా ఎవరు కొట్టండి. ఎందుకంటే ఇందాక నా ఆడియో వినబడట్లేదు అని చెప్పడానికి కొంతమంది అన్మ్యూట్ చేసుకుంటున్నారు. అన్మ్యూట్ చేసుకున్న వాళ్ళు ఏంటో మాట్లాడుతున్నారు. అప్పుడు ఏమనుకున్నాను, వీళ్ళు అన్మ్యూట్ చేయొద్దు అంటే మళ్ళీ మ్యూట్ చేస్తాను చెప్పుకుని నాగార్జున నేను రిమూవ్ చేస్తాను. అతను మళ్ళీ ఇప్పుడు పెట్టాడు. అంటే నా యాక్చువల్లీ ఇప్పటి వరకు ఎప్పుడు అలా జరగలేదు. నేను ఆ కంప్యూటర్ సౌండ్ షేర్ చేశాను, అయినా అది ప్లే అవ్వట్లేదు. మీకు వినపడలేదు అంటే ప్రాబ్లం ఏమో నాకు తెలియదు. యాక్చువల్గా ఖచ్చితంగా మీకు వినపడాలి. అయితే ఇప్పుడు మధ్యలో ధీరేంద్ర కూడా అన్మ్యూట్ చేసుకుంటే మ్యూట్ చేస్తున్నాను నేను. కాబట్టి నాగార్జున్ది కూడా అటెండెన్స్ వేయండి, ఎవరో ఒకడు అందరూ వేయండి. ఇంకా రేపు లాస్ట్ డే అయినా మళ్ళీ మీరు ఇక్కడ ఇదే లాస్ట్ అని కాదండి, మధ్యలో వారం రోజులు గ్యాప్ ఉంటుంది అన్నమాట. మధ్యలో పాజ్ ఇస్తాం ఈ సబ్జెక్ట్ మీద, ఇది లాస్ట్ అది కాబట్టి రాస మీద ఇది లాస్ట్ కాబట్టి నెక్స్ట్ వీక్ క్లాస్ ఏముండిపోతుందండి సార్. ప్రతి ఒక్కరికి రేపు ఒక అవకాశం ఇస్తాం సార్, రాసతో రెండు లైన్లో ఒక పాట రాసి రేపు వాళ్ళు వినిపిస్తారు. అంటే ఈ వారం రోజుల్లో తెలుసు ప్రతి ఒక్కరు పాడక్కర్లే, చదివి వినిపిస్తే సరిపోతుంది. అది అందరూ సిద్ధపడాలి. అయితే అందరూ ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు కొంతమంది ముఖాలే చూడలేదు మనం. ఎందుకంటే వాళ్ళు ఏనాడు ఆ వీడియో ఓపెన్ చేయాలి, ముఖ్యంగా మీ వాళ్ళే ఒక్కసారి ఓపెన్ చేశారు. రాశారు అయ్యా, మీ పిల్లలే ఎవరు? దుహిత, వీళ్ళందరూ ఏనాడు వీడియో ఓపెన్ చేయలేదు. వాడు ఎవరండి? దుహితాజీ. అవునా? ముగ్గురు కదండి పేర్లు. ప్రిసిల్లా, వాళ్ళు అప్లికేషన్ పెట్టారు, వస్తున్నారు. కానీ ఎప్పుడు వీడియో ఓపెన్ చేయట్లేదు వాళ్ళు. చెప్పాను మహేంద్ర, చెప్పానా? రేపు కూడా ఈ టైమింగ్స్ ఏ ఉంటాయి అంకుల్? సేమ్ టైం అమ్మా. ఓకే అంకుల్. 7:30 to 9, 9 కాదు యాక్చువల్లీ 8:30 క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు మన మహర్షి గారు క్లాస్ వస్తుంది. ఓకే సార్, ప్రే చేద్దాం. ఎవరితో చేద్దాం అండి? రేపు టాస్క్ ఒక్కసారి మళ్ళీ చెప్దామండి. ప్రతి ఒక్కరు ఈ ప్రాసని ఏదైతే నేర్చుకున్నారో ఆ ప్రయోగం చేస్తూ కనీసం రెండు లైన్ రాసి తీసుకురండి. రేపు పాట మొత్తం రాయగలిగిన వాళ్ళు పాట రాయండి. పాట రాయడం రాని వాళ్ళు కనీసం రెండు లైన్లు, ఒక రెండు వచనాలు రావాలి కంపల్సరీగా. మీ ఇష్టమైన అంశం తీసుకోండి, పర్వాలేదు. అంశం ఏమీ రిస్ట్రిక్టెడ్ కాదు. మీకు నచ్చిన సబ్జెక్ట్ తీసుకోండి. సబ్జెక్ట్ అంటే క్రీస్తుని బట్టే ఉండాలి, బయట ఏమొద్దండో. ప్రభువుని బట్టే, ప్రభువుని గణపరిచేది, స్తుతించేది, సందేశం ఇచ్చేది, అటువంటిది ఏదైనా క్రైస్తవ సబ్జెక్ట్ మాత్రమే ఉండాలి మీ పాటలో. రెండు లైన్లు కనీసం రాయండి. మీరు ఏం రాశారో వినిపించండి, మేము అందరం చూసి నేర్చుకుంటాం మీ దగ్గర నుంచి. అండ్ ఏదైనా సరి చేయవలసింది ఉంటే సరి చేద్దాం. ఓకే కదండి? రైట్ అండి. అందరూ రేపు వీడియో ఆన్ చేయడానికి ప్రయత్నం చేయండి. వీడియో ఖచ్చితంగా మాకు కనబడదు. ఈ వారం రోజులు ఒక్కసారి కూడా మీ ముఖం చూపించుకోవాలని. అవును సార్, ఓకే మీ విషయం ఓకే. మీరు మీ బస్ అంతటి చూపిస్తానే ఉన్నారు ఇంత కాబట్టి. ఓకే రైట్ సార్, ప్రేయర్తో క్లోజ్ చేద్దాం. మహర్షి గారు క్లాస్ స్టార్ట్ అయిపోయింది. ఎవరు ప్రేయర్ చేస్తారండి? వేదేష్ ప్రార్థన చేయగలవా? ఎస్ అంకుల్. దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా. గతించిన కాలమంతా కాపాడి ప్రభా. ఈ రాత్రి సమయాన్ని ప్రవేశపెట్టినందుకు నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. తండ్రి ప్రభా, ఎలాగా కూడుకుని ప్రభా నేను మహిమపరచడానికి ప్రభా ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే వందనాలు ప్రభా. ప్రభా మరి రాజేష్ ప్రభా మాకు మ్యూజిక్ క్లాసెస్ చెప్తున్నారు ప్రభా, అని బట్టి నీకే వందనాలు ప్రభా. ప్రభా ఇక్కడ చాలా మంది ప్రభా మరి నిన్ను మహిమపరచడం కోసం చాలా మంది నేర్చుకుంటున్నారు ప్రభా. ప్రభా ఈ క్లాసులన్నీ ప్రభా నీకు మాత్రమే ప్రభా జరిగేలాగా సహాయం చేయండి ప్రభా. ఎటువంటి నెట్ బ్రేక్స్ రాకుండా కాపాడో ప్రభా, అందుబాటు నీకే ఉన్నారు ప్రభా. ప్రభా అలాగే ప్రభా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నావు ప్రభా.
కూడా మీరే దీవించండి ప్రభు. ప్రభు మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరే దీవించి ఆశీర్వదించండి ప్రభు. వీళ్ళందరికీ ప్రభు ఈ క్లాస్ అనే టాపిక్ ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు బాగా అర్థమయ్యి ప్రభు. వీళ్ళు ఎంతో మంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు మంచి పాట రాసే వాళ్ళుగా ఉండేలాగా సహాయం చేయండి ప్రభు. ప్రభా మరి వీళ్ళకి ప్రభా ఆ ప్రాస నిలబడలో అనుప్రాస అంత్యప్రాస ఈ ప్రాస నిలబడలో ప్రభా మీరు నేర్పించండి ప్రభా. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ప్రభా రేపు క్లియర్ చేసుకునేలాగా సహాయం చేయండి ప్రభా. ఈ రోడ్డు కాపాడో ప్రభా ఈ రాత్రి అంతా కూడా మీరే కాపాడండి. ఏ స్వామిని చిత్రాన్ని అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానము మన ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబ సభ్యులకు తోడే ఉండి రక్షించి వర్ధల్ల చేయను గాక. ఆమేన్. థాంక్యూ వెరీ మచ్ అండి. అందరికి వందనాలు. థాంక్యూ. రేపు మరలా కలుసుకుందాం. ఎస్. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.